श्रीमते रामानुजाय नमः। नमज्जनस्य चित्तवृत्ति भक्ति चित्रतूलिका भवाहि वीर्यभञ्जने नरेन्द्रमन्त्रयन्त्रणा प्रपन्नलोककैरव प्रसन्नचारुचन्द्रिका सटारिहस्तमुद्रिका हठात् करोतु मे तमः। योनिच्छमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोद्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। श्रीशैले सदया पात्रं दीपक्यादिगुणार्णवम् भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्धदं श्रीषडगोपवाङ्मयं सहस्रशाकोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरम्। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां సులభశ్రీధరసద గోదా రంగమన్నార్లకి రాజలక్ష్మీ తాయారు సమేత కన్ననికి అంజలి ఘటిస్తూ దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన శ్రీమన్ నమ్మాళ్ళు వాళ్ళకి అంజలి ఘటిస్తూ ఐదుగురు వ్యాఖ్యానాలు చెప్పిన పూర్వాచార్యులకి అంజలి ఘటిస్తూ భాగవత గోష్ఠికి అంజలి ఘటిస్తూ మనం కోయిల్ తిరువాయమని చెప్పుకుంటున్నాం. తిరువాయుముడి అనుగ్రహించిన వారు శ్రీమన్ నమ్మాళ్వార్. ఉయర్వర పదికానికి ముందు మనం అవతారిక చెప్పుకున్నాం. నమ్మాళ్వార్ల యొక్క వైభవం, ఆ నమ్మాళ్వార్ల యొక్క ప్రబంధాన్ని వింటున్నటువంటి శ్రీ శ్రీయప్పతుల యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం కిందటిసారి. మొదటి పదికాన్ని నమ్మాళ్వారు ఎవరికి సమర్పించారు? వరదరాజస్వామికి సమర్పించారు. వరదరాజులు అంటే నగరేషు కాంచి, కాంచీపురంలో వేం చేసినటువంటి వరదరాజస్వామి. ఆ స్వామి మీద 10 పాశురాలు అనుగ్రహించారు శ్రీమన్ నమ్మాళ్వారు. ఎట్లా చెప్పారు? వేదఛాయలో చెప్పారు. వేదానికి శృతి అని ఒక పేరు. వేదంలో ఏం చెప్పబడింది? భగవంతుడే గొప్పవాడు, ఆయనే పరాత్పరుడు అని చెప్పారు శ్రీమన్న అమ్మాళ్వ. పురాణ ప్రక్రియలో ఇంకో చోట చెప్తారు, భాగవత ప్రక్రియలో ఒక చోట చెప్తారు. ఇప్పుడు మనకి చెప్పినది వేదఛాయలో చెప్పారు. నమ్మాళ్వార్ ఉపదేశం చేశారు వరదరాజులే గొప్ప దైవం అని. ఇప్పుడు కోయిల తిరువాయుముల్లో 2వ పదికాన్ని చెప్పుకుందాం. 2వ పదికం ఆళ్వార్లు ఉపదేశం చేస్తున్నారు. ఆళ్వార్లు ఏమని ఉపదేశం చేస్తున్నారు? 10 పాశురాల యొక్క సారం ఉపదేశం, పరోపదేశం అంటారు. ఆళ్వార్లు స్వామి యొక్క ఆనంద ప్రవాహంలో మునిగారు, వరదరాజు యొక్క స్వామి యొక్క సౌందర్య ప్రవాహంలో. వరదరాజస్వామి అంటే ఎంత గొప్పవారు అంటే, మనకి 6 వార్తలు చెప్పినటువంటి స్వామి మన వరదరాజస్వామి. భగవద్ రామాంజుల వారి యొక్క సంశయాలు తీర్చిన స్వామి మన వరదరాజస్వామి. భగవద్ రామాంజుల వారికి సంశయాలు ఏం లేవు, మన కోసం 6 వార్తలు చెప్పారు. అటువంటి వరదరాజయ్య స్వామి యొక్క ప్రవాహంలో మునిగారు నమ్మాళ్వ. నేను మునిగాను, లోకులు ఎట్లా ఉన్నారు అని చూశారు ఒక లోకం చేసి. వారు ఆనంద ప్రవాహంలో మునిగితే లోకులు ఎట్లా ఉన్నారట? లౌకిక విషయాల్లో ఆనందం ఉందని భ్రమపడుతున్నారట. లౌకిక విషయాలు ఆనందం ఎక్కడుందో తెలియలా వాళ్ళని ఏమంటారు? లౌకికులు అంటారు. లోకంలో ఉన్నవాళ్ళని లౌకికులు అంటారు. వాళ్ళు లౌకిక విషయాల్లో మునిగారట.
అయ్యో, నేను స్వామి యొక్క సౌందర్య ప్రవాహంలో ఓడలాడుతున్నానే. వీరికి పాపం తెలియలా, దేంటో ఆనందం ఉంటుందో తెలియలా. చెబుదాం పాపం, అన్ని విషయాల్లో తెలివితేటలు ఉన్నాయి, ఈ విషయంలో తప్ప. చెబుదాం, చెబితే అర్థం చేసుకుంటారు అనుకుని ఉపదేశం చేస్తున్నారు ఈ 10 పాశురాలలో. అసలు ఉపదేశం చేయడానికి కారణమేంటి? సీతా పిరాట్టి ఉపదేశం చేసింది రావణాసురునికి. అశోకవనంలో ఉన్నప్పుడు సీతా పిరాట్టి రావణాసురుడికి ఉపదేశం చేసింది. విదితః సహి ధర్మజ్ఞః శరణాగతవత్సలః తేన మైత్రీ భవతు తే యదు జీవితమిచ్చసి. ఓ రావణ, అక్కడ దర్భపుల్లా పెట్టింది, ఎదురుగుండా చూసి మాట్లాడతాడు రావణాసురుని యొక్క ముఖ పద్మం కేసి చూడలా, అక్కడ దర్భ కేసు చూసి మాట్లాడతాడు. ఇప్పటికీ మించింది లేదు, రామచంద్రుణ్ణి ఆశ్రయించు. ఆయన ఎటువంటి వాడంటే నువ్వు చేసిన దోషాలు చూడడు. శ్రీమద్ రామాయణ యొక్క సారం ఒక నిమిషంలో చెప్పండి అంటే శరణాగత వత్సలుడు. ఆయన శరణన్న వాడిని కాపాడేవాడట. శ్రీమద్ రామాయణ సారం శరణాగత వత్సలుడు అని. తిరువాయుడి యొక్క సారం ఏంటండి? పుత్తనే నామ యొక్క అర్థాన్ని చెప్పాడు. తిరువాయుడి యొక్క మొత్తం సారం పుత్, ఉయర్వరతో ప్రారంభం, చివరి పదం ఉయరందే. మన పూర్వాచార్యులు ఎంతసేపన్నా చెప్పగలరు, ఒక్క నిమిషంలోనూ కూడా చెప్పగలరు. వారి యొక్క వైభవం అటువంటిది. శరణన్న వాడిని రక్షిస్తాడు, ఇప్పటికీ మించిపోయింది లేదు అని సీతాదేవి రావణ్ణికి ఉపదేశం చేసింది. చిన్న పిల్లవాడు మన ప్రహ్లాద ఆళ్వార్ అందరికీ ఉపదేశం చేస్తున్నాడు, తన తోటి విద్యార్థులకి. హరియను రెండక్షరములు హరియుంచును పాఠకములు నంబుజనాభా, హరిని నామ మహత్వమే హరియను పొగడంగ వశమే శ్రీ హరి శ్రీకృష్ణ. కృష్ణ సంతకంలో హరి అన్న నామం ఎంత గొప్పదట, రెండే రెండు అక్షరాలు. మానవుని యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందట? శ్రమ తక్కువగా ఉండాలి, లాభం ఎక్కువగా ఉండాలి. కాలం ఎందుకు వృద్ధాపుచ్చుకుంటున్నారు? హరి యొక్క నామాన్ని తలవండి అని ఉపదేశం చేశారు ప్రహ్లాద ఆళ్వాన్ తనతోటి విద్యార్థులకి. అదేవిధంగా సీతాదేవి ఉపదేశం చేసింది రావణాసురుడికి. అదేవిధంగా మన నమ్మాళ్వార్లు లోకులకు ఉపదేశం చేస్తున్నారు. ఓ లోకులారా, అహంకార మమకారాలు వదలండి అని. ఇంకా ఎవరెవరు ఉపదేశం చేశారు అద్భుతంగా చెప్పారు మనకి అజగీయ మనవాళ్ళ పెరుమాళ్ నాయన. వారెవరు? వడకొత్తుని వీధి పిల్లగారి యొక్క కుమారులు, రెండవ కుమారులు. వాళ్ళు ఆచార్య హృదయాన్ని అనుగ్రహించారు అత్యద్భుతంగా. దాంట్లో ఒక సూత్రంలో అంటారు, తాయక్కుం మగనుక్కుం తంబిక్కుం ఇవర్కుం ఇవర్ అడింద పడిందుమే ఇవరి ఉళ్ళదు. విభీషణ ఆళ్వాన్ ఉపదేశం చేశారట అన్నగారైన రావణాసురుడికి. ఓ రావణ, అన్న రామపాదాలని ఆశ్రయించమని. ఎవరు ఉపదేశం చేశారో చెప్పారు అత్యద్భుతంగా. మన భగవద్ రామాంజల వారు ఉపదేశం చేశారు మంత్ర అర్థాన్ని, అష్టాక్షరీ మంత్రం యొక్క అర్థాన్ని గోష్ఠీపురంలో అద్భుతంగా ఉపదేశం చేశారు అర్థాన్ని ఆశ గల వాళ్ళందరికీ. ఉపదేశం చేసిన వారు ఎవరెవరు ఉన్నారు? సీతా పిరాట్టి, ప్రహ్లాద ఆళ్వార్, భగవద్ రామాంజల వారు, విభీషణ ఆళ్వార్. అదేవిధంగా ఇప్పుడు నమ్మ ఆళ్వారు ఉపదేశం చేస్తున్నారు లోకులకి. ఏమని ఉపదేశం చేశారు? ఒక మంచి విషయాన్ని ఒక్కళ్ళం అనుభవించాం, అది తోటి వాళ్ళకి చెబుతాం. ప్రసాదం ఒక్కళ్ళం తింటామా, అందరికీ పెడతాం. అదేవిధంగా భగవంతుడనే ప్రసాదాన్ని అందరికీ పాపం తెలియక పోగొట్టుకుంటున్నారు. సరే, అందరికీ చెబుదాం. కృష్ణయ్య భగవద్గీతలో బోధయంత పరస్పర తుష్యంతి చ రమంతి చ. ఓ అర్జున, నా భక్తులు ఎట్లా ఉంటారో తెలుసిన, నా యొక్క గుణాలని ఒకరికొకరికి చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ మధురమైన విషయాన్ని లోకులు పోగొట్టుకుంటున్నారే అని భగవద్ వైభవాన్ని చెబుతూ ఆ భగవంతుణ్ణి ఆశ్రయించేటప్పుడు అహంకార మమకారాలు వదిలి ఆశ్రయించండి అని చెప్తున్నారు
ఈ పదికంలో మన నమ్మాళ్ళవారు. ఇంకేం చెప్తున్నారు, మన ఆళ్ళవాళ్ళు ఒక కీర్తి కోసం చెప్పట్లా, ఒక లాభం కోసం చెప్పట్లా, నేనే ఆచార్యని అవుదామని చెప్పట్లా. లోకంలో చూస్తూ ఉంటాం మనం, ఒక కీర్తి కోసమో ఒక లాభం కోసమో నేనే గురువునండి, నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారండి అంటూ ఉంటాం. అప్పుడు ఉపదేశం ఫలించదు. ఉపదేశం ఫలించాలంటే ఏముండాలి, కీర్తి ఉండకూడదు, లాభం ఉండకూడదు, వినేవాళ్ళు తక్కువ వాళ్ళు, నేను గొప్పవాడిని అనుకోకూడదు. అందుకని నమ్మాళ్ళవారు ఒక కీర్తి కోసం కాకుండా ఒక లాభం కోసం కాకుండా చెప్తున్నారు ఉపదేశాన్ని. ఎందుకని, మనం ఆనందంలో మునిగా వీళ్ళు కూడా ఆనందంలో ఉండాలి అని. ఆళ్ళవార్లు ఈ పదికల్లో లోకులకి ఉపదేశం చేస్తున్నారు. ఇది పది పాసరాల యొక్క సారం. మొదటి పాసరం సేవించండమ్మా. వీడు మిన్ ముత్తవం వీడు చేయుడు, ఉమ్ముయర్ వీడుడయ్యానిడై వీడు చేయమినే. ఆళ్ళవార్లు ఈ పదికంలో లోకులకేసి వదలండి వదలండి అంటున్నారు. అదేంటండి అట్లా అంటున్నారు, వదలండి వదలండి, ఏ వస్తువు వదలాలో చెప్పాలా చెప్పట్లా, వదలండి వదలండి అంటున్నారేంటి? ఆళ్ళవాళ్ళు అని తెలియని వారా, అన్నీ తెలిసిన వారు, మరి ఎందుకు అట్లా చెప్తున్నారు అంటే, ఒక చిన్న బిడ్డ పాము పట్టుకుంది. ఏమంటాం, పాము కాటేస్తుంది, విషం వస్తుంది, నువ్వు చచ్చిపోతావు, నేను డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి అందు ఆ పిల్లతో వదులు 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 అంటుంది. అట్లాగే అహంకార మమకారాలు అంత క్రౌర్యమైనయట. మన స్వామికి అర్చన చేసేటప్పుడు మంచి పువ్వులతో అర్చన చేస్తాం, కానీ ఒక పువ్వు ఇంకోదిగా ఉంటే మనం అర్చన చెయ్యం. ఈ పువ్వుని స్వామి స్వీకరించడు. అహంకార మమకారాలు గలవాళ్ళని పరమాత్మ స్వీకరించడు. పరమాత్మకి ఏం కావాలి, మంచి పంట కావాలి. పరమాత్మ ఎటువంటి వాడు, వ్యవసాయ క్షేత్రదారుడు. ఏం పంట కావాలి ఆయనకి, జీవసస్యం కావాలి, జీవులనే ఆత్మపుష్పాలు కావాలి. ఎటువంటి ఆత్మపుష్పాలు కావాలి, అహంకార మమకారాలు లేని ఆత్మలు కావాలి స్వామికి. ఆవులు ఏం తింటాయి, గడ్డి తింటాయి. నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, భోజనం చేస్తారు. భగవద్భక్తులు ఏం చేస్తారు, స్వామి యొక్క నామమే. భగవంతుడు ఎవరిని ఆరగిస్తాడు, అహమన్నాథ అహమన్నాథ, ఆత్మల్ని ఆరగిస్తాడట. జ్ఞానం గల సస్యం కావాలట. అసలు అన్నం అంటే ఏంటి, అనుభవించే పదార్థం అని. ఈ అహంకారాలు మమకారాలు లేకపోతే ఈ జీవాత్మని స్వామి స్వీకరిస్తాడట. అహంకార మమకారాలు ఉంటే పరమాత్మ మళ్ళా నేను జన్మ పరంపరలో పడవలసిందే, అందుకుని వీడి మీన్ వదలండి 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 అంటున్నాడు. అసలు అహంకార మమకారాలు అంటే ఏంటి, అహం అంటే నేను, మమకారం అంటే నాది. బోళ్ళంత మంది మమకారం ఎందు పెట్టుకున్నాం, ఎన్నిటి ఎందు మమకారము, ఇళ్ళ మీద మమకారం, పొలాల మీద మమకారం, డబ్బుల మీద మమకారం, పిల్లల మీద మమకారం, మనవరాళ్ళ మీద మమకారం, ఎంతమంది అండి మమకారం, ఎంత. నేను అహంకారం, ఇదంతా నేనే చేస్తున్నానండి, ఇదంతా నాదేనండి, ఇదంతా చెప్పేది నేనేనండి అంటూ ఉంటాం. నేను నాది వదలాలట. అందుకనే మన పెద్దలు పలికెడువాడు రామభద్రుండట, పలికిన పవహర మగునట. నేను పలకల్లా భాగవతాన్ని అన్నారు పోతనామాచ్యులు. మరి పలికిందెవరు, స్వామి నా చేత పలికించారు అన్నారు. ఆళ్ళవారు ఏమని చెప్తున్నారు, అహంకార మమకారాలు వదలండి అంటున్నారు. ఒక ఇల్లు తగలబడిపోతుంటే వదలండి వదలండి, బయటికి రండి బయటికి రండి బయటికి రండి అంటాం. మనకి పంచభూతాలు అంట, పంచభూతాలంటే ఐదు, భూమి వాయువు నీరు నిప్పు ఆకాశం. ఒక ఇల్లు తగలబడిపోతుంటే బయటికి రా బయటికి రా బయటికి రా అంటాం. పంచభూతాలలో అగ్ని ఒకటి, అది కాలుతుంది, అందుకని ఇల్లు తగలబడింది బయటికి రా అని అన్నం పాట పాడప్పుడు బయటికి రా బయటికి రా బయటికి రా అంటాం. లోపల ఉన్నవాడిని బయటికి రా బయటికి రా అంటాం, ఇల్లు తగలబడిపోతుందని. అట్లాగే ఆళ్ళవాళ్ళు ఏమంటున్నారు, వదలండి 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 అంటున్నారు. ఏం వదలాలి, అహంకార మమకారాలు వదలాలంట.
వీడు మిన్ మొత్తవం అహంకార మమకారాలు ఏంటో పోయినట్టు అనిపిస్తాయి కానీ మళ్ళా పో, నేనే చేస్తున్నాం, ఇదంతా నాదే. భరతాళ్వాన్ రాజ్యాన్ని పరిపాలించారు. ఎట్లా పరిపాలించారు? రాజ్యాన్ని రామ పాదుకలకి సమర్పించారు. ఇదంతా నే పరిపాలించారు. అట్లా పేరు పెట్టి చూడండి ఎంత అద్భుతంగా ఉందో, భరతాళ్వాన్. అంతకుముందు రాజులందరూ మేము పరిపాలిస్తున్నాం అన్న భావంతో పరిపాలించారట, కానీ మన భరతాళ్వాన్ ఈ రాజ్యమంతా రామయ్యదే అన్న భావంతో పరిపాలించారట. అందుకని మన సంప్రదాయంలో కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు సంకల్పంలో. ఇంకెక్కడైనా సంకల్పంలో ఉంటాయి, కానీ మన సంప్రదాయంలో, రామానుజ సంప్రదాయంలో, స్వశేషభూతే నమయ స్వీయై సర్వపరిచయై విధాతం ప్రియం ఆత్మానం దేవ ప్రక్రమతే స్వయం. నీ దాసునే నా చేత, నీ ఆనందం కోసం నీ సేవ నువ్వే చేయించుకో. అంటే కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు. కర్తని నేను కాదు, మరెవరు కర్త? ఆయనే. అందుకు నాలుగారు ఏమంటున్నారు, వీడెమిన్ మొత్తవం వదలండి, అహంకార మమకారాలు వదలండి. ఈ అహంకారాల మమకారాలు కనుక ఉంటే జన్మ పరంపరలో పడతా నేను. కృష్ణాష్టమి రోజున బోళ్ళని పిండి వంటలు చేసింది నేనేనండి, ఆ ఎదురుకుండా వాళ్ళు రెండే చేశారండి అంటాం తెలియక మాటలు. నేను 50 రకాలు చేశారండి, ఎదురుకుండా ఉన్న వాళ్ళు రెండే చేశారండి, 58 చేశారన్న అహంకారం. పై నుంచి కింద పడతాం అన్నమాట. వైకుంఠపాళిలో నిచ్చిన 8 దేశం పైకి పైకి వెళ్ళిపోతున్నాం. పెద్ద పాములోంచి మళ్ళీ కింద పడ్డామాట, మళ్ళీ 1 స్థానంలోకి వచ్చా. తెలియక మాట్లాడే మాటలు ఇట్లా ఉంటే స్వీకరించడం ఎవరైనా కానివ్వండి. అది అహంకారం మమకారం ఉంటే పరమాత్మ ఈ ఆత్మ పుష్పాన్ని స్వీకరించడు. విలక్షణ మోక్షాధికార నిర్ణయం అనే ఒక పెద్ద ప్రబంధం అత్యద్భుతంగా ఉంటుంది. విలక్షణ మోక్షాధికార నిర్ణయం, మేమే కాపలా కాస్తున్నాం వైకుంఠాన్ని అన్న అహంకారం వచ్చిందట జై విజయుడికి. మేమే కాపలా కాస్తున్నాం, 3 జన్మలు రాక్షస ఎత్తాల్సి వచ్చింది. రావణ కుంభకర్ణులుగా, హిరణ్యకశిపులుగా, శిశుపాల దంతవక్త్రాదులుగా, హిరణ్యకశిపులు. భక్తులుగా ఉంటారా? భక్తులుగా ఉంటే 8 జన్మలు. విరోధంగా ఉంటారా అంటే స్వామి మిమ్మల్ని వదిలి ఉండలేం, మేము విరోధంగా అయినా సరే ఉంటామన్నారు. అంతటి వాళ్ళకే వచ్చేసింది అహంకారం. కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మాట. ఎవరైనా సరే అహంకార మమకారాలు ఉంటే స్వామి స్వీకరించడు. పూరి జగన్నాథ పెరుమాళ్ళకి సంపంగి పూలు అంటే ఇష్టమట. పూరి జగన్నాథ పెరుమాళ్ళకి ఒక రాజుగారు వచ్చారు, అందరూ సంపంగి పువ్వు ఎంత అంటున్నారు, చాలా తక్కువ పూలు ఉన్నాయి సంపంగి పూలు. రాజుగారు తన రాజ్యాన్నే పెట్టి సంపంగి పువ్వుని పూరి జగన్నాథ పెరుమాళ్ళకి సమర్పించారు. ఆ రాత్రి ఓ రాజా, నువ్వు పెట్టిన పువ్వు నేను బరువుగా ఉంది, నేను మోయలేకపోతున్నాను అన్నట్ట స్వామి పెరుమాళ్ళు రాజుతో. కొద్దిగా రాజు భగవద్గీత జ్ఞానం కలవాడు. ఈ విశ్వాన్నే మోస్తున్నావు, ఈ పువ్వు మోయలేవా అన్నారట. నువ్వు అహంకారంతో పెట్టావు ఈ పువ్వుని, అందుకు నేను స్వీకరించను అన్నారట. నేను పెడుతున్నా మొత్తం అంతా రాజ్యానంతా పెట్టి పూలు కొనుక్కున్నా అన్నారా, వచ్చేసింది అహంకారం. అందుకు నాలుగారు ఏమంటున్నారు, వీడు మిన్మోత్సవం అహంకార మమకారాలు వదలండి. వదిలి ఏం చెయ్యాలి, ఉమ్మయర్ వీడుడయ్యానిడై వీడు చేయమినే, మీ ఆత్మ పుష్పాన్ని స్వామికి సమర్పించండి అంటున్నారు. ఆత్మ సమర్పణ చెయ్యండి అంటున్నారు నమ్మాళ్వారు ఈ పాసరంలో, మొదటి పాసరంలో. 2వ పాసరం, మిన్నెన్నెలైల మన్ను విరాకైగల్ ఆళ్వరే, మీరు చెప్పినట్టు అహంకార మమకారాలు వదలాలంటే చాలా కష్టం అండి. ఏదో మీరైతే చెప్పారు కానీ మాకు చాలా కష్టంగా ఉంది అహంకార మమకారాలు వదలాలంటే. సరే దాని యొక్క పరమాత్మను ఆశ్రయించాలి ఇప్పుడే ఎందుకండి, భక్తి ఇంకా కొంతకాలం ఉంది. చిన్నప్పటి నుంచే భక్తి కలిగి ఉండాలా ఏంటి, పెద్ద అయిన తర్వాత భక్తి కలిగి ఉండాలి అన్నారట. అయ్యో ఓ లోకులారా, మీకు తెలియటం లేదే, శరీరం ఎప్పుడు పోతుందో తెలియటల్లా మీకు. మిన్నెన్నెలైల, మెరుపు ఎంతసేపు ఉంటుందండి, నీటి బుడగ ఎంతసేపు ఉంటుందండి, ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు నీటి బుడగ ఎంతసేపు ఉంటుందో. ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పలేము.
పేపర్లో చూస్తూ ఉంటున్నాం, టీవీలో చూస్తూ ఉంటున్నాం, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. తొందరగా ఆశ్రయించండి స్వామిని మీ నిన్నీల. అందుకనే మన భగవద్ రామాంజలి వారు పంచ సంస్కారాలు అయ్యేటప్పుడు తొందరగా అయ్యారు. మధురాంతకంలో పెరియనంబి గారు అక్కడ కలిశారు, రామాంజలి వారు అవుదామని వస్తున్నారు, పెరియనంబి గారు చేద్దామని వస్తున్నారు. మా ఊరు కాదు, మీ ఊరు కాదు, కాంచీపురం కాదు, శ్రీరంగం కాదు, ఇప్పుడే చేసేయండి అన్నారట. ఎందుకని మీ నిన్నీల ఎప్పుడు ప్రాణం పోతుందో చెప్పలేము. భోజనం చేస్తూ ఉండగానే ప్రాణం పోవచ్చు. నిన్నీల ఓ లోపలారా, మీరు శరీరం అస్థిరం అని తెలుసుకోండి. శరీరం స్థిరమైంది కాదు, అస్థిరమైంది. కొన్ని పనులు అర్జెంటుగా చేయాల్సి వస్తుంది. పెరుమాళ్ళని ఆశ్రయించండి శీఘ్రంగా. ఎన్ను మిడత్తు ఇరే ఒన్ని మిన్నీరే. ఈ శరీరం యొక్క దోషం మీకు నేను చెప్పక్కల మీకే తెలుసు. ఒక గంటన్నర కూర్చుంటే మోకాలు నొప్పులు, అవిచ్ఛిన్నంగా అనుభవించాలంటే నోరు నొప్పి, అవిచ్ఛిన్నంగా స్వామి యొక్క నామ సంకీర్తన చెబుదాం గోవిందనామాన్ని నోరు నొప్పిగా ఉంటుంది అవిచ్ఛిన్నంగా. ఈ శరీరం అస్థిరమైంది మీకే తెలుసు. కాసేపు మోకాలు నొప్పులు, కాసేపు ఏమైనా ప్రసాదం తీసుకోకపోతే మళ్ళీ నీరసం. కాబట్టి మీరు చేయవలసింది ముందు చేయండి. పెరుమాళ్ళ దగ్గర పెరుమాళ్ళని ఆశ్రయించండి. శరీరం అస్థిరం, తొందరపడండి. నేను చెప్పక్కర్లా ఈ విషయాన్ని. ఏది ముందు చెయ్యాలో కొద్దిగా ఆలోచించుకోండి. పెరుమాళ్ళు జన్మ ఇచ్చినందుకు ఆయన్ని ఆశ్రయించడానికి ఇచ్చాడు స్వామి. కాబట్టి అది మీరు తొందరగా చెయ్యండి. పెరుమాళ్ళకి పెరుమాళ్ళని శీఘ్రంగా ఆశ్రయించండి అంటున్నారు. సరే మీరు చెప్పారు కానీ అహంకార మమకారాలని మా వలట మా వల్ల కాల అంటారు. దాని యొక్క దోషాన్ని చూడండి. అహంకార మమకారాల వల్ల యొక్క దోషం తెలుసుకుంటే అప్పుడు మీరు దాని జోలికి వెళ్ళరు. పరమాత్మ యొక్క భోగ్యత తెలుసుకోండి, వీటి యొక్క దోషాలు తెలుసుకోండి, అప్పుడు మీరు ఆశ్రయిస్తారు. మీకు బాగా తెలుసు పుచ్చు వంకాయ ఏరుకోవటం, మంచి వంకాయలు ఏరుకుంటారు, పుచ్చు వంకాయలను తీసి పారేస్తారు. దాంట్లో వివేక జ్ఞానం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏ పని ముందు చేయాలో, ఏ పని ఏది చేయకూడదో మీకు వివేక జ్ఞానాన్ని చెబుతున్నాను. వివేక జ్ఞానం అంటే ఏది వదలాలో, ఏది పట్టుకోవాలి అని ఆళ్ళు వాళ్ళు అద్భుతంగా చెప్పారు. ఈ పాశురంలో మూడవ పాశురం నీ నీర్ను వదన్నివై వేర్ ముదల్ మాయత్తు ఇరై చేర్మిన్ ఉయరదు అదనే నిరై. ఓ లోకులారా, ఆళ్ళవారు ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి. నేను నాది వదలండి అంటల్లా, మీరు మీది వదలండి అంటున్నారు. చూడండి ఆళ్ళవారి యొక్క పాసురాల్లో ఉన్న గొప్పతనం. నీర్ను మధు ఎన్నివై మీరు మీది వదలండి అంటున్నారు. నేను నాది వదలండి అంటే ఏమో నాకు అంటుకుంటుందేమో అని భయం మాట. పక్క నీళ్ళు తగలబడిపోతుంటే నా ఇల్లు నేను ఒకసారి చూసుకుంటాను. పక్క నీళ్ళు కదా, ఏమో ఎక్కడ ఇప్పుడు నా ఇంటికి అంటుకుందో అని. అందుకని ఆళ్ళవాళ్ళు ఆ మాట నేను నాది అని కూడా అంటలేదు మాట, మీరు మీది వదలండి అంటున్నారు. సరే ఆ వదిలేటప్పుడు ఎట్లా వదలాలట? మా ఇంట్లో బయట పిచ్చి మొక్కలు మొగులుస్తున్నాయి, అవి తీసేటప్పుడు ఎట్లా వదిలి తీయాలి? కూకుని వేడితో సహా తీసేయాలి. లేకపోతే మళ్ళీ రేపు పై పై తీసేయాలనుకో, మళ్ళీ రేపు మొక్క మలుస్తుంది కూకటి వేడు. అదేవిధంగా మీరు మీది అవి అహంకార మమకారాలు ఎట్లా వదలాలి? మళ్ళా మనసులోకి రాకుండా వదలండి. మళ్ళా ఈ పిచ్చి మొక్క ఏ విధంగా మలవకుండా వేరుతో సహా తీస్తారో అట్లా మీరు తీయండి. నేను నాది అన్న అహంకారం. సరే స్వామి చెప్పాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. కామక్రోధాలు అరిషడ్ వర్గాలు, అవి జయించాలట. తెర తీయగరాదా అన్నారు త్యాగరాజు. స్వామిని దర్శనం చేసుకోవడానికి ఇంటి ఉన్నది మధ్యన తెర. ఏంటా తెర? అహంకారం అనే తెర. ఇది పోవాలి మనం స్వామిని సేవించాలంటే, లేకపోతే మనం స్వామిని దర్శనం చేసుకోలేము. పరాశర భట్టర్ వారు అంటారు శ్రీగుణ రత్నకోశంలో, భక్తి సిద్ధాంజనేన. భక్తి అనే కాటుక పెట్టుకుంటే స్వామి దర్శనం అవుతుందట. మన రంగనాథ్యారి యొక్క దర్శనం లేకపోతే రంగనాథ్యారి మనకి దర్శనం ఇవ్వదు. ఏం పెట్టుకోవాలి? భక్తి సిద్ధాంజనేన, భక్తి అనే కాటుక పెట్టుకోవాలి. ఈ అహంకార మమకారాలు ఉంటే మనం పరమాత్మని దర్శనం చేసుకోలేము. విష్ణు పోత ఒక నావెక్కాలి,
ఏనావా విష్ణుపోతం విష్ణు అనే నావ ఎక్కాలి. ఆ విష్ణు అనే నావ ఎక్కితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వ్యాపించి ఉంటుంది. విష్ణుపోత వినాణ్యత్ కించిదస్తి పరాయణం. విష్ణు అనే పడవ ఎక్కాలి, ఇక్కడి నుంచి అక్కడ వరకు తీసుకెళ్తుంది. ఎక్కడ వరకు? వైకుంఠం వరకు తీసుకెళ్తుంది. విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత పృద్భూత భుద్భావో భూతాత్మ భూత భావన. కాబట్టి మీరు మీరు మీది వదలండి. వదిలి ఏం చేయాలి? ఇరై చైర్మన్ స్వామిని చేరండి. స్వామిని చేరి ఏం చేయాలి? ఆత్మసమర్పణ చెయ్యండి అన్నారు మూడవ పాసరంలో. నాలుగవ పాసరంలో చెప్తున్నారు, ఓ లోకులారా స్వామి యొక్క వైభవాన్ని చూడండి, పాసరం చేయించండి. ఇల్లదం ఉల్లదం అల్లరు అవనురు. ఒక్కసారి స్వామి యొక్క దర్శనం చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉన్నాడండి స్వామి, మన జనార్దన స్వామి. ఎన్నున్నాయి శ్రీహస్తాలు? నాలుగు శ్రీహస్తాలు. ఎవరు ఏది అడిగితే అది ఇస్తాడట స్వామి. లోకంలో ఏదన్నా అంటాం నలుగురు నాలుగు పనులు చెప్తాను, నాకైనా నాలుగు చేతులు ఉన్నాయా అంటాం, కానీ మన జనార్దన స్వామికి నాలుగు శ్రీహస్తాలు ఉన్నాయి. ఎందుకున్నాయి? కృష్ణయ్య అంటాడు అర్జునుడితో, ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. పరమాత్మని ఆశ్రయించే వాళ్ళలో నాలుగు రకాలు ఉంటారట. పోయిన ఐశ్వర్యాన్ని కొంతమంది అడుగుతారట, కొంతమంది కొత్త ఐశ్వర్యాన్ని అడుగుతారట, కొంతమంది కైవల్యం అడుగుతారట, కొంతమంది స్వామి మోక్షం అడుగుతారట. అంటే స్వామి ఎవరు ఏది కోరితే అది ఇస్తారు. ఆ స్వామి యొక్క అందం చూడండి. మన స్వామి ఎట్లా ఉన్నారు? రెండు శ్రీహస్తాలలో ఒక శ్రీహస్తంలో శంకట్టాళ్వార్, ఒక శ్రీహస్తంలో చక్రత్తాళ్వార్, శంఖ చక్రాలు. ఆళ్వార్లు అంటే మనం అనుకునే నమ్మాళ్వారు తిరుమంగయ్య ఆళ్వారు కాదు. శంఖము చక్రము అనుకుంటే గౌరవ వాచకం, శంకట్టాళ్వార్ చక్రత్తాళ్వార్, శంఖ చక్రాలని ఆళ్వార్ అని గౌరవంగా మాట్లాడతారు మన పెద్దలు. ఇంకొక శ్రీహస్తంలో గద. ఆ స్వామి యొక్క దివ్య రూపం చూడండి. స్వామి మీరేం భయపడేందు నేనున్నాను కదా అంటున్నారు మన జనార్దన స్వామి. స్వామి యొక్క రూపం చూడండి అంటున్నారు ఆళ్వాళ్ళు. ఆయన రూపం ఎంత గొప్పగా ఉందండి, ఆ వైలక్షణ్యం చూడండి. మనకేం తెలిసినా తెలియపోయినా స్వామి యొక్క దర్శనం గొప్పదట. స్వామి యొక్క దర్శనం మనల్ని మార్చేస్తుందట. ఆయన యొక్క రూపాన్ని చూస్తే చాలు స్వామి యొక్క దర్శనం. పక్కనే తాయార్లు ఉన్నారు, ఇటు శ్రీదేవి ఇటు భూదేవి. మన తాయార్లు ఎట్లా ఏం చేసి ఉన్నారు? వందే పద్మకరాం ప్రసన్న వదనా సౌభాగ్యదాం భాగ్యదాం అష్టాభ్యామ భయ ప్రజాం అమ్మ ఎక్కడ ఆవిర్భవించింది? సముద్రంలోంచి ఆవిర్భవించింది, పద్మంలోంచి ఆవిర్భవించింది. ఇప్పటికీ అలివేలు మంగాపురంలో అమ్మని బ్రహ్మోత్సవాలలో అమ్మని ఒక చోట ఆపుతారు, అమ్మ పుట్టిల్లని. అక్కడ నదిలో పద్మంలో ఆవిర్భవించింది. ఏంటో ఇక్కడ ఆపుతారంటారు బ్రహ్మోత్సవాల్లో అలివేలు మంగాపురంలో. అక్కడ 10 రోజులు తాయాలని అక్కడ ఆపుతారు పురప్పాట్లో ఊరేగింపులో. తాయాలు అక్కడ ఆవిర్భవించింది కాబట్టి పద్మంలో ఆవిర్భవించింది. పద్మంలో ఆవిర్భవించింది, పద్మ మాల ధరించింది, శ్రీహస్తంలో పద్మాన్ని పట్టుకుంది, పద్మం వంటి నేత్రాలతో మనని ఇక్కడ రక్షిస్తుంది. మన తాయాలు ఎట్లా ఉన్నారు? ఒక శ్రీహస్తంలో పద్మం, ఇంకో శ్రీహస్తంలో పద్మం, ఇద్దరు తాయాలు. మనం ఆశ్రయించే పద్ధతి ఒకటి ఉంటుంది. ఏమిటా పద్ధతి? నను బ్రోవా మనీ చెప్పవే ఓ సీతమ్మ తల్లి అన్నారు. రామచంద్రుని ఆశ్రయించేటప్పుడు సీతమ్మ పురుషకారంగా వెళ్ళాలి, మన జనార్దన స్వామిని ఆశ్రయించేటప్పుడు శ్రీదేవి భూదేవి పురుషకారంగా ఆశ్రయించాలి, కృష్ణయ్యని ఆశ్రయించేటప్పుడు నీలాదేవి పురుషకారంగా ఆశ్రయించాలి, త్రివేంద్రమణియాన్ని ఆశ్రయించేటప్పుడు అలర్మేలు మంగైన పురుషకారంగా ఆశ్రయించాలి, వరదరాజ పెరుమాళ్ళని ఆశ్రయించేటప్పుడు పెరుందేవి తాయాలకు పురుషకారంగా ఆశ్రయించాలి. కాబట్టి ఓ లోకులారా ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని చూడండి, వైలక్షణ్యం చూడండి ఎంత భోగ్యంగా ఉంటుందో ఆ స్వామి యొక్క వైలక్షణ్యం. కొన్ని చోట నిన్న తిరుక్కోలం, నిన్న తిరుక్కోలం అంటే నుంచున్న స్వామి, ఇరుంద తిరుక్కోలం కూర్చుంటాడు స్వామి, కొన్ని చోట శైన తిరుక్కోలం, నిన్న తిరుక్కోలం ఇరుంద తిరుక్కోలం చిరంద తిరుక్కోలం అంటారు. నుంచున్న సౌందర్యం, కూర్చున్న సౌందర్యం, పడుకున్న సౌందర్యం. స్వామి కొన్ని దివ్యదేశాల్లో నుంచుని ఉన్నారు, కొన్ని దివ్యదేశాల్లో కూర్చుని ఉన్నారు, కొన్ని దివ్యదేశాల్లో శయనించి ఉన్నారు.
ఇప్పుడు శ్రీరంగంలో స్వామి శయ్య నుంచి ఉన్నారు. నిన్న తిరుకోలో తిరుమలలో నుంచుని ఉన్నారు. కూర్చున్న తిరుకోలో మన నరసింహస్వామి కూర్చుని ఉన్నారు. ఒకే దివిదేశంలో తిరువల్లిక్కేణి అద్భుతంగా ఉంటారు స్వామి. ఆ పెరుమాళ్ళని తిరుమంగయ్యాళ్ళ వారు ఒక పేరు పెట్టారు, పంచామృతమా అన్నారు. అంజువై అముదే అన్నారు, పంచామృతమా అన్నారు. అంటే ఐదు దివిదేశ పెరుమాళ్ళు ఉన్నారు అక్కడ. ఐదు దివిదేశ పెరుమాళ్ళలో తెల్లియ సింగం అంటారు. తెల్లియ సింగం అంటే తేటగల సింహం. నరసింహస్వామి కోపంగా లేరు, తేటగా ఉన్నారు. హిరణ్యకశిపుడు సంహరించిన తర్వాత, ప్రహ్లాదుని రక్షించిన తర్వాత తేటగా ఉన్నారన్నమాట. లోకంలో సింహం భయంకరంగా ఉంటుంది, ఈ సింహం తేటగల సింహం. నరసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ శ్రీమాన్. శ్రీమాన్ అంటే అందం, లక్ష్మి అని చెప్పుకోకూడదు ఇక్కడ. ఏంటి అందం? కలవని రెండు కలిపాడు స్వామి. ఏను పాలల్లో పాలు కలుస్తాయి, తేనెలో తేనె కలుస్తాయి, కానీ రెండు కలవవు. నరత్వం సింహత్వం కలవదు, కానీ రెండు కలిపాడు చెప్పండి. ఆయన ఎట్లా ఉన్నాడు? కూర్చుని ఉన్నారు, మనం యోగంలో ఉన్నాడు. మన స్వామిని యోగం చేస్తూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం. మరి ఆయన ఎవరిని యోగం చేస్తూ ఉంటారండి? ఆయన యొక్క కళ్యాణ గుణాలని ఆయనే తలుస్తూ ఉంటారట. ఇప్పుడు గడ్డికాచలం వెళ్ళాం, స్వామి యోగ నరసింహ స్వామి అంటారు. ఆయన యోగం ధ్యానం చేస్తున్నారు. ఎవరు ధ్యానం చేస్తున్నారు? ఆయన తన కళ్యాణ గుణాలు తనే ధ్యానం చేస్తున్నారు అన్నమాట. ఆయనకన్నా గొప్ప దైవం లేదు కాబట్టి. నతస్తమః అభ్యధికః, ఓ అర్జున నాకన్నా గొప్పవాడు లేడు, నాతో సాటి దైవం ఎవరూ లేరు అన్నాడు. అక్కడ స్వామి తిరువల్లిక్కేణిలో కూర్చుని ఉన్నారు స్వామి, తెల్లియ సింగం. ఇక నుంచుని ఉన్నారు స్వామి మన పార్థసారథి వెంకట కృష్ణన్. నుంచుని ఉన్నారు స్వామి, మీసాలతో ఉన్నాడు స్వామి, అద్భుతంగా ఉన్నారు. పార్థసారథి దెబ్బలు తిన్నాడు స్వామి పాండవుల కోసం. మీరు నన్ను నమ్మండి, నేను రక్షిస్తా అంటున్నాడు స్వామి. లోకంలో ఎవరైనా ముఖాన దెబ్బలుంటే చూడలేము, కానీ కోటి మంది వెళ్ళి చూస్తున్నారు ఆ పార్థసారథి స్వామి. అంటే పాండవులను రక్షించినట్టుగా మనల్ని రక్షిస్తాడన్నమాట స్వామి. ఇక శైల తిరుక్కోలం మన్నాథ రంగన్ అంటారు. రంగనాథుడికి మన్నాథన్ అని పేరు. మన్నాథన్ రంగనాథుడు శయనించి ఉన్నాడు. గజేంద్ర వరదన్, గజేంద్రుడిని రక్షించడానికి స్వామి చక్కగా అత్యద్భుతంగా వేం చేసి ఉన్నారు గరుడ వాహనంతో ఆ స్వామి. అట్లాగే మన రామయ్య ఉన్నాడు స్వామి. అట్లా ఐదుగురు పెరుమాళ్ళు అంటే తిరువల్లిక్కేణి వెళ్తే ఐదుగురు పెరుమాళ్ళు సేవించినట్టు. నీటి మీద కొంతమంది పెరుమాళ్ళు భూమి మీద ఉన్నారు, కొంతమంది పెరుమాళ్ళు శయనం లేకుండా ఉన్నారు, ఆదిశేషువు లేకుండా ఉన్నారు. స్థల శయన పెరుమాళ్, స్థల శయన పెరుమాళ్, మహాబలిపురం. మహాబలిపురంలో ఆదిశేషువు లేడు స్వామి, లేకుండా ఉన్నాడు. పుండరీకాక్షుడనే భక్తుడు కోసం, పుండరీకాక్షుడనే భక్తుడు కోసం స్వామి ఆదిశేషు లేకుండా కింద పడుకున్నారు. కొన్ని చోట స్వామి ఎట్లా ఉన్నారు? ఆదిశేషువుతో ఉన్నారు. శయనాల్లో కూడా రకరకాలు, భోగ శయనం, వీర శయనం. వీర శయనం శ్రీ ఇందళూరులో మాయవరం పెరుమాళ్ళు రంగనాథుడు, మాయవరంలో రంగనాథుడు ఉన్నాడు. వీర శయనం, వీర శయనం అంటే శంకు చక్రాలతో శయనించాడన్నమాట స్వామి. వీర శయనం, ఉద్యోగ శయనం. ఉద్యోగ శయనం ఎక్కడ? తిరుక్కుడందైలో ఉద్యోగ శయనం. అటు శయనించి కాదు, ఇటు లేచి కాదు, ఎట్లా ఉన్నారు? లెగవ్వోతూ ఉన్న పెరుమాళ్ళు, అది ఉద్యోగ శయనం అంటారు. వీర శయనం, విజయ శయనం, భోగ శయనం. ఎందుకున్నారంటారు పెరుమాళ్ళందరూ? రకరకాలుగా మనల్ని లోపరుచుకోవటానికి. నుంచున్న స్వామి, కూర్చున్న స్వామి, శయనించిన స్వామి ఎట్లా ఉన్నారండి? అద్భుతంగా. అటువంటి స్వామి యొక్క సౌందర్యాన్ని చూడండి. ఎవరన్నా దిద్దుబాటు అయ్యారా? దిద్దుబాటు అయ్యారు. ధనుర్దాసు స్వామి యొక్క సౌందర్యానికే దిద్దుబాటు అయ్యారు. అదేవిధంగా మన పూర్వాచారుల్లో ఆడవందాల్ని మణక్కాలు నంబి ఆడవందాలు చేపుచ్చుకుని లోపలికి తీసుకెళ్లారు. రంగనాథుడి యొక్క సౌందర్యాన్ని సేంపజేశారు. అంతే, ఆనాటి నుంచి ఆడవందారులు రాజ్యాన్ని వదిలేసి రంగనాథుడి యొక్క సేవలో మునిగారు. ఆ స్వామి యొక్క సౌందర్యం అటువంటిదట. ఆ స్వామి యొక్క సౌందర్యం ఎంత పొగ్గిందో, ఒక్కసారి స్వామి యొక్క వైలక్షణ్యం చూడండి అంటున్నారు ఆళ్వార్లు. ఒక్కసారి స్వామికి దర్శనం చేసుకోండి. ఆయన ఎటువంటి వాడు? మంగళప్రదుడు, పవిత్రుడు. లోకంలో పవిత్రమైంది మంగళప్రదుడు అవదు, మంగళమైంది పవిత్రం అవదు. కుంకుమ మంగళప్రదం, పసుపు మంగళప్రదం, నది పవిత్రం, నది పవిత్రం, కుంకుమ పసుపు మంగళప్రదం. కానీ రెండు ఉన్నాయట పెరుమాళ్ళకి,
పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం. ఆయన పవిత్రుడు మంగళప్రదుడట. అటువంటి స్వామిని ఆశ్రయించండి. అపవిత్రురాలైన నన్ను పవిత్రం చేశాడా తన దర్శనంతో. అమలన్ ఆది పిరాన్ అడియార్పు ఎన్నై ఆత్మడుత్త విమలన్ అంటారు తిరుప్పాణాలు వారు అమల నారదులలో. అమలన్ మలంగాల దోషం గల నన్ని మలం లేకుండా చేశాడు. దోషరహితులు చేశారు ఎవరు? రంగరాజు అంటారు. అదే వినక ఒక్కసారి స్వామి సౌందర్యాన్ని చూడండి, స్వామి యొక్క వైలక్షణ్యాన్ని చూడండి. నాస్తికులు కూడా ఆస్తికులు అవుతారట ఆయన యొక్క సౌందర్యాన్ని చూస్తే. దుర్యోధనుడు ఇవాళ పాండవ దూత వస్తున్నాడు మన దగ్గరికి, ఆయన అవమానం చేయాలంటే మీరు ఎవరు నుంచొద్దు అన్నారట. కానీ కృష్ణయ్య పాండవ దూతగా వచ్చినప్పుడు ఇప్పటికీ పాండవ దూత మన కాంచీపురం దగ్గర ఏం చేసి ఉన్నారు, తల పైకెత్తి చూడాలి, అద్భుతంగా ఉంటారు. ఆ స్వామి వచ్చిన సౌందర్యాన్ని చూసి మొట్టమొదటి లేచిన వారెవరు? దుర్యోధనుడేనట. దుర్యోధన లేకుండానే అందరూ లేచారట. అట్లాగే మీరు ఒక స్వామి సౌందర్యాన్ని చూడండి, మీరే మారుతారు అంటున్నారు ఆళ్వారు. ఎంత భోగ్యంగా ఉంటుందండి. ఇల్లదు అల్లదు అవనూరు ఆయన యొక్క రూపాన్ని చూడండి. సరే రూపం బాగుంటే సరిపోయిందా? ఆయనకి ఎన్ని గుణాలు కలవారండి? ఎల్లయిల్ అన్నలం పుల్గు పత్తే. ఎన్ని కళ్యాణ గుణాలు కలవారండి స్వామికి? రూపం బాగుండాలి, గుణాలు బాగున్నాయి. అల్లుడిని తెచ్చుకున్నాను కానీ అందగాడు కానీ గుణాలు లేవు. కానీ స్వామిలో గుణాలు ఉన్నాయి, అందము ఉంది. ఇప్పుడు మనం ఎదురుకున్న కన్నను వేడి చేసి ఉన్నాడు. ఇక్కడే మనం ప్రసాదాలు తీసుకుంటామా? మన కన్నను ఎదురుకుంటానే నేను ఎటువంటి దాన్ని? నీచాతి నీచురాలినా. ఆ కళను ఎటువంటి వాడు? అఖిలాండ కూడా బ్రహ్మాండ నాయకుడా. ఇదే గుణం, సౌశీల్య గుణం. మనతో కలిసిమెలిసి ఉంటున్నాడా? మనతో కలిసిమెలిసి ఉన్నాడా? ఇక్కడే నుంచుంటాం, ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే పడుకుంటామా? ఆయన సరే చక్కగా అట్లా ఉంటాడు. నా పక్కన మీరు నుంచున్నారేంటి కూర్చున్నారేంటి అందా? ఒక రాజు ఇంద్ర పదవి కోసం యజ్ఞం చేసి దేవేంద్ర లోకానికి వెళ్ళారు. దేవేంద్రుడు పక్కన కూర్చున్నాడు తన సీట్లో యజ్ఞం చేసి. దేవేంద్రుడు అన్నట్ట ఆ రాజుతో, మీ దేశంలో ఎవరు గొప్పగా ఉన్నారు అని అన్నారట. అబద్ధం చెప్పకూడదని నన్నే గొప్పగా అంటారు అన్నారట. నువ్వు ఆత్మ ప్రశంస చేసుకున్నావని కింద పడేశారట. నీ గొప్పతనం నువ్వు చెప్పుకున్నావని అంటే తన పక్కన కూర్చోవటానికి కూడా సహించలేరన్నమాట ఆ దేవతలు. మన పెరుమాళ్ళు తన ఒళ్ళోనే కూర్చోబెట్టుకుంటాడు స్వామి అంటారు. మనవాళ్ళ మామనిగల్ ఆర్తి ప్రబంధంలో, మా మలరాల్కోన్ మడి ఇల్వైతు ఒగక్కు వాషుణమక్కు ఎదిరాసన్ అరుళుంవా అళ్వే అంటారు ఆర్తి ప్రబంధంలో. మీ అందరిళ్లలో అక్షరాది మార్గగమనం ఫోటోలు ఉంటాయి. ఫోటోలు ఉంటే ముక్తభూషణ్ ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు స్వామి? తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. చూడు, దేవేంద్రుడు తన పక్కన సింహాసనంలో కూర్చున్నాడని ఏదో అబద్ధం ఆడకూడదని ఉన్నమాట చెప్పాడా? అసూయ వచ్చి కింద పడేశాడా? కానీ మనస్వామి ఎటువంటి వాడండి? ఆయన ఎటువంటి కళ్యాణ గుణాలు కలవాడండి? ఇప్పటికీ మనకి బృందావనం వెళ్తే మనకి చక్కగా అద్భుతంగా కనిపిస్తాయి. ఇక్కడ కన్నను సద్దన్నం తిన్నాడండి ఈ ప్రదేశంలో అంటారు. ఇక్కడ కన్నను రాధ పాదాలు పట్టుకున్నాడండి అంటారు. ఇక్కడ రాధకి తిలకం దిద్దాడండి అంటారు. ఇక్కడ రాధకి జడేశారండి అంటారు. ఇప్పటికీ స్వామి యొక్క కన్నన్ చేతులు దువ్విన కనిపిస్తుంది మనం వెళ్తుంటే. ఆ విధంగా స్వామి కుచేలుడు ఇచ్చిన అటుకులు స్వీకరించాడా? చూడండి ఎంత గొప్పగలవాడండి స్వామి. విధుడు పెట్టిన తోలును స్వీకరించాడా? భక్తి ఉంటే చాలు ఆయన. నేను గొప్పవాణ్ణి, వీళ్ళు తక్కువ వాళ్ళు అని మనసులో కూడా అనుకోడట. అటువంటి ఆయన కళ్యాణ గుణాలు చూడండి. ఆ స్వామి యొక్క రూపాన్ని చూడండి. అన్నలం కళ్యాణ గుణాలను చూడండి. ఆయన్ని ఆశ్రయించండి స్వామి. పరమాత్మ ఎటువంటి వాడండి? ఆనంద స్వరూపుడు. మీరు ఎవరిని ఆశ్రయిస్తారో మీరే ముందు అనుకోండి. ఆనంద స్వరూపుణ్ణి ఆశ్రయిస్తే మీరు ఆనందం గలవాళ్ళు అవుతారు. కాబట్టి శీఘ్రంగా ఆశ్రయించండి అన్నారు నాలుగవ పాశరంలో. ఐదవ పాశరం అత్తదు పచ్చనెల్ ఆ స్వామి ఎవరు ఏదడిగినా ఇస్తాడు స్వామి. ఇంతకీ ఏమంటున్నారంటే, ఏదడిగినా ఆయన ఇవ్వగలడు కానీ మీరు ఐశ్వర్యాన్ని కోరుకోమాకండి. అసలైన ఐశ్వర్యం ఏంటి? స్వామే ఐశ్వర్యం. ధనం మదీయం తవ పాద పంకజం. అసలైన ధనం ఏంటో తెలుసిన? నీ పాద పద్మాలే నాకు ధనం అంటారు ఆడవందాలు స్తోత్ర రత్నంలో. వేదాంత దేశకులు అంటారు, అసలైన ధనం ఏంటో తెలుసిన? అర్జునికి రథసారథ్యం చేస్తున్నాడే, ఆ రథానికి అందం వచ్చిందట. రథానికి ఎందుకు అందం వచ్చింది? కృష్ణయ్య కూర్చున్నాడు కాబట్టి. కింద కూర్చున్నాడా?
అర్జునుడు పైన కూర్చున్నాడే, అసలు ఆ కన్నని యొక్క పాదాలే ధనం అంటారు. మన పరాశర వట్టడవారిని ఎవరో ఒక రాజు నేను సంపదిస్తా నా దగ్గరికి వస్తావా అన్నారట. వెళ్ళి ఒకసారి రంగనాథుని చూసిరా అన్నారట. రంగనాథుని యొక్క శ్రీహస్తం తిప్పినా సరే నేను రాను అన్నారట. అంటే తిప్పడం అంటే నేను నీకు ఇవ్వను అన్నా సరే నేను ఆయన్నే ఆశ్రయిస్తా. ఒక చిన్న బిడ్డ తరుతీరం తరావియల్ సరణిల్లై వరే గుళ్ళుమతి పొదిల్చు విత్తు కోటమ్మానే అరిచినట్టాలు ఈయన తాయి అగట్టిడనం అంటారు కులశేఖర పెరుమాళ్. పెరుమాళ్ తిరుమడిలో చిన్న బిడ్డని తల్లి ఏదో ఒక దెబ్బ వేసినా మళ్ళా ఆ పిల్ల తల్లి పాదాలనే చుట్టేసుకుంటుందట. అట్లాగే అటువంటి స్వామిని ఆశ్రయించండి అంటున్నారు. ఆ స్వామి కళ్యాణ గుణాలు గలవాడు. ఆయన ఎంత గొప్పవాడండి. ఆయన ఐశ్వర్యం ఏంటి? ఆయనే ఐశ్వర్యం. అసలైన ఐశ్వర్యం ఏంటి? ఆయనే ఐశ్వర్యం. మీరు ఏది అడిగినా ఇవ్వగలడు ఆయన. ఒకవేళ లేకపోతే కొత్తగా సృష్టించి కూడా ఇవ్వగలడు. ఉభయ విభూతుల్లో లేకపోతే కొత్తది సృష్టించి ఇవ్వగలడట. ఆయన సంపద ఎటువంటిది? ఉభయ విభూతి నాయకుడు అంటాం. నిత్య విభూతి వైకుంఠం పరమ పదం, లీలా విభూతి ఇదంతా. దీనికన్నా మూడు రెట్లు ఎక్కువ వైకుంఠం. మా గోదాదేవికి తెలుసు తన భర్త ఆస్తి ఎంత ఉందో. నంబెరుమాళకి ఆస్తిని చెప్పేసింది. మా వారు ఉభయభూతి నాయకుడు అండి అన్నది రంగనాథ. ఉభయభూతి నాయకుడు అని ఎట్లా తెలుస్తోంది? స్వామి యొక్క చెంగోలు చెప్తోంది మాట. చెంగోలు అండి, నంబెరుమాళ చేతిలో చెంగోలు అని ఒక కర్ర లాంటిది మాట, బంగారు పెట్టాం. దాంతో రాజ్యాన్ని వెళ్తున్నట్ట మన నంబెరుమాళ. అటువంటి స్వామిన ఆయన ఏదైనా ఇవ్వగలడు. మీరు అడిగితే కొత్తగా కూడా సృష్టించివ్వగలడు, మీ కోరికను తీర్చగలడు. ఎవరన్నా కొత్తగా సృష్టి తత్వత్రయం అనే దాన్ని కటాక్షించారు మన పిల్లలు ఒక ఆచార్యులు వారు. అష్టాదశ రాజ్యాల్లో తత్వత్రయం ఒకటి. ధ్రువుడికి కొత్త రాజ్యం కొత్త లోకాన్ని సృష్టించిచ్చాట. ధ్రువ రాజ్యం ధ్రువుడికి లేదు, నక్షత్ర లోకం కొత్తగా సృష్టించిచ్చాట ధ్రువ లోకం అని. అట్లాగే మీరు ఏ కోరిక అడిగినా తీర్చగలడు పరమాత్మ. కానీ మీరు ఏది అడిగితే ఆయన ఆనందపడతాడు. స్వామి నీ సేవ నీ భక్తుల సేవ అంటే ఆయన ఆనందం పడతాడు. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మా స్మరలోకనాథ అంటారు కులశేఖర ఆళ్వారు. నీ ఎందు భక్తి నీ భక్తుల ఎందు భక్తి అంటారు. అదేవిధంగా ఐశ్వర్యం ఏంటి? అసలుకే ఈ లోకంలో ఐశ్వర్యం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఒకళ్ళు భిక్షాధికారులు రేపు కోటీశ్వరులు అవుతారు, ఎల్లుండి ఆ కోటీశ్వరులే భిక్షాధికారులు అవుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అసలైన ఐశ్వర్యం ఎవరు? పరమాత్మే. లోకంలో డబ్బులున్నా కష్టమే. ఎవరికన్నా ఇస్తే అసలు వస్తే వడ్డీ రాదు, వడ్డీ వస్తే అసలు రాదు. కానీ పరమాత్మ విషయంలో అసలు వస్తుందట, వడ్డీ వస్తుందట. వడ్డీ ఏంటి? భక్తి. అసలేంటి? వైకుంఠం. రెండు ఇస్తాడట ఆయన. సంపద కలవాడని తిరుక్కోడూరులో నిక్షేప విత్తనం అంటాం. ఆళ్వారు తిన్నగర్లో నవ తిరుపతిలో ఒక పెరుమాళ్ళు నిక్షేప విత్తనం, అసలైన సంపద గలవాడు మాట. కుబేరుడికి సంపద ఇచ్చింది మనస్వామి. మనకి తెలియక బదిలీ వెళ్ళంగానే అంటూ కుబేరుడి దగ్గర ఒక 500 పెట్టుకుని మళ్ళీ అందరికీ మనం ఇచ్చుకుంటాం. కుబేరుడికి సంపద ఇచ్చిన వాడు మన బదిలీ నారాయణుడు. ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. కానీ అది అసలైన సంపద ఏంటి? పరమాత్మనే కోరుకోండి అంటున్నారు. ఈ ఐశ్వర్యం పరమాత్మని మీరు తిరుపతి కొండ ఎక్కినప్పుడు పైనుంచి కింద చూడండి, అది 1,00,000 కారు. కానీ మీకు ఎట్లా కనిపిస్తుంది? చిన్నగా కనిపిస్తుంది. పైనుంచి చూస్తుంటే కొండ మీద చూస్తుంటే చిన్న ఉన్న కారు మీకు ఎట్లా అనిపిస్తుంది? అడుగులా. అట్లా ఈ లౌకిక కోరికలు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఒక మంత్రి గారు కనిపించారు నాకు, ఏం కావాలో కోరుకోండి అన్నారు. కొద్ది ఖర్చీ ఇవ్వండి అని అడిగా నేను. పరమాత్మ ముందు ఇవి చాలా చిన్న విషయాలు అన్నమాట, లౌకిక విషయాలు. బిడ్డలు కావాలంటాం. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో బిడ్డలు లేరని వాళ్ళని చులకనగా చూడక్కర్లే. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఏదో అంటారు పున్నామ నరకం అండి, పున్నామ నరకం. పుత్రులు ఉంటేనే పున్నామ నరకం నుంచి పోగొట్టగలరు. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో, మన రామానుజ సంప్రదాయంలో పిల్లలు లేనంత మాత్రాన అదేం లేదు, దోషమేం లేదు అంటారు. అట్లా ఇంకొకటి విధవ స్త్రీలు అండి అని వాళ్ళని కొద్దిగా చులకనగా చూడటం. విధవ స్త్రీలు కానివ్వండి, పిల్లలు లేని వాళ్ళని కానివ్వండి, లోకంలో ఏదో ఎప్పటి నుంచో ఏర్పడిపోయినాయి. కానీ అది మనం అట్లా చూడక్కర్లా. భర్త ఎవరండి? పరమాత్మే భర్త. మాంగళ్యం ఏంటండి? అష్టాక్షరి మాంగళ్యం. ఎట్టిడయ్యాయ్ మూన్ను సరడాయ్ ఇరుపదరు మంగళ సూత్రం పోలే తిరుమంత్రం అన్నారు. అదేవిధంగా ఇప్పుడు పరమాత్మని దగ్గరికి వెళ్ళాలని తెలిసింది ఆళ్ళవారే. మీ ఉపదేశం విన్నా,
స్వామిని దగ్గరికి వెళ్ళాలని తెలిసింది. మీరు సరే ఒక మెట్టు ఎక్కారు, స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయనే కావాలని కోరుకోండి, ఇంకేది కోరుకోవద్దు. ఇంకా తృణప్రాయం, ఏది కోరుకున్నా ఎంత గొప్పది కోరుకున్నా అది చాలా చిన్న విషయం, ఆయన్నే కోరుకోండి అంటున్నారు ఆళ్ళవాళ్ళు. అసలు ఆయన ఐశ్వర్యం ఏంటి? స్వామే ఐశ్వర్యం అన్నారు ఐదో పాసరంలో. ఆరో పాసరం, పత్తిలం ఈశనం ముత్తం నిన్ననం పత్తిలయ్యాయ్ అవన్ ముత్తిలడంగే. సరే, మీరు ఆయన ఆశ్రయించారనుకో, ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమగా చూస్తాడో తెలుసునా అంటున్నారు ఆళ్ళవాళ్ళు. స్వామి మిమ్మల్ని ఎంతగానో ప్రేమగా చూస్తాడు, ఈనాడు ఆశ్రయించిన మిమ్మల్ని. శ్రీమద్ రామాయణంలోకి ఒక్కసారి వెళ్దాం. భగవద్గీతలో కృష్ణయ్య, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. మన గీతాచార్యుడు ఉంటున్నారు అర్జునుడితో, దుర్లభ అందా సుదుర్లభ, స్వామి నువ్వే నాకు దారక పోషక భోగ్యం అనే భక్తుడు దొరకడట. ఇప్పుడు కోవిళ్ళు బాగా, కోవిలు చూస్తుంటే బాగా జనాలు వస్తున్నారు, భక్తి పెరిగింది, కానీ కోరికలు కోరుకుంటున్నారు మాట. కానీ స్వామి నువ్వే కావాలి అనేవాళ్ళు ఉండడం, కొద్దిగా జ్ఞానులు ఉండటం తక్కువ. అదేవిధంగా ఇప్పుడు ఏమంటున్నారు, మీరు నువ్వే కావాలి అని కోరుకున్నారనుకో, స్వామి మమ్మల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుసునా? ఇట్లా ఉండటం చాలా తక్కువ మంది ఉంటారు, దుర్లభ కాదు సుదుర్లభ. కాగడా వేసి వెతికితే కొంతమంది ఏళ్ళ మీద లెక్కు పెట్టచ్చు, ఒకటి రెండు మూడు నాలుగు అంతే, ఐదో ఏళ్ళు మళ్ళా తీయడానికి వెక్కుదరదు అని చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. శ్రీమద్ రామాయణంలో ఒక్కసారి, ఎంత శ్రీమద్ రామాయణం ఎంత గొప్పదండి. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాతే దశాదాసీ సాక్షాద్ రామాయణాత్మన. వేద వేద్యుడు రాముడుగా అవతరిస్తే వేదమే శ్రీమద్ రామాయణంగా అవతరించింది. కిష్కింద కాండలో సుగ్రీవుడితో సహవాసం అయింది. సుగ్రీవుడు రామయ్య కలిసి లంకకు వెళ్ళారు వానరులతో. రాముడు కింద నుంచి చూస్తున్నాడు, రావణాసు పైన ఉండి చూస్తున్నాడు సైన్యాన్ని. పక్కనున్న సుగ్రీవుడట రావణాసుని దశకంఠుడు అంటాం, పది తలలు, పది తలకి పది కిరీటాలు ఉన్నాయట. మన రాముడు కింద నుంచున్నాడా, రావణాసుడు పైన ఉన్నాడా, వెళ్ళిపోయాట. ఎవరు? సుగ్రీవుడు. వెళ్ళిపోయి మాయా యుద్ధం చేసి వచ్చాట, ఆ కిరీటాలన్నీ లాగేశాట, లాగేసి కిందకు వచ్చి రాముడు పక్కన నుంచున్నాట. రామా, రావణాసుని సంహరించలేకపోయా అన్నట. అప్పుడు అంటాడు రామయ్య ఎంత అద్భుతంగా మాట్లాడతాడో, రామా, రాముడు అంటున్నాడు సుగ్రీవుడితో, నీకేదన్నా జరిగితే నేను బతకగలనా? ఒక వానరం సుగ్రీవుడు, నీకేదన్నా జరిగితే నేను బతకగలనా? నాకు సీతమ్మ కూడా అక్కర్లా, సీతాపిరాటి ఎటువంటి సాక్షాత్ లక్ష్మీదేవి, అటువంటి ఇదంతా దేనికోసం రాళ్ళ సంహరించడం? సీతమ్మ కోసం. అటువంటి సీత కూడా అక్కర్లా అంటాడట మన రామయ్య. ఎంత అద్భుతంగా చెప్పారని చూడండి, నాకు సీతమ్మ అక్కర్లా, లక్ష్మణ స్వామి అక్కర్లా. అంటే ఇవాళ ఆశ్రయించిన చేతుని అంత ప్రేమగా చూస్తాడట స్వామి. వైకించిత్ సమాపన్నే కింకార్యం సీతయ మమ అంటాడు శ్రీమద్ రామాయణంలో. ఇంకా నాకు కూడా సీత అక్కర్లా, ఇవాళ ఆశ్రయించినటువంటి సుగ్రీవుడు, ఇవాళ ఆశ్రయించిన సుగ్రీవుడి కోసం ఎవరు వదులుకుంటానంటున్నాడు? అమ్మనే వదులుకుంటానంటున్నాడు, లక్ష్మణ స్వామినే వదులుకుంటానంటున్నాడు. లోకంలో మన సంప్రదాయంలో అన్నీన్న కండ్రు అని, ఇన్నీన్న కండ్రు అన్నీన్న కండ్రు రెండు పదాలు గుర్తుంచుకోవాలి. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు పుట్టిన బిడ్డను మనం ప్రేమగా చూస్తాం, ముందు పుట్టిన బిడ్డ కన్నా. ఆవు కూడా ఇప్పుడున్నటువంటి దూడని ప్రేమగా చూస్తుందట, అంతకు ముందున్న దూడని అది కొద్ది పెద్దదిగా ఉంది, ఏం చేస్తుందట, తన యొక్క దూరాన్ని నెట్టేస్తుందట, ఈ కొత్తగా పుట్టినటువంటి ఈ దూడని అన్నా చేస్తుందేమో అని. అదేవిధంగా పరమాత్మట ఈనాడు ఆశ్రయించిన చేతనుని అంత ప్రేమగా చూస్తాడనంట, చూస్తాడట స్వామి. అంటే ఇవాళ ఆశ్రయించిన మనం, ముందు ఆశ్రయించిన వాళ్ళు ఎవరు? శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, అనంత, గరుడ, విశ్వక్సేనుడు, వాళ్ళందరికన్నా ఇవాళ ఆశ్రయించిన చేతనుని అంత ప్రేమగా చూస్తాడట స్వామి. విభీషణ ఏం చేయమంటావు, లంకకి రావాలంటే, లంకకి రావాలంటే ఎవరిని అడిగాడు? ఈనాడు ఆశ్రయించిన విభీషణ్ని అడిగాడు. అంతకుముందు చిన్న సుగ్రీవుడు అడిగాడు, ఉన్నాడు కదా, ఇవాళ కొత్తగా ఆశ్రయించిన విభీషణుడు మాట. దర్భ సైన్యంలో శరణాగతి చేశాడు విభీషణ ఆళ్వాడు.
అందులో కొత్తగా ఆశ్రయించిన జీతం అన్నమాట. కొత్తగా ఆశ్రయించిన జీతం ఏమంటున్నాడు రామయ్య, ఏం చేయమంటావు? సముద్రానికి సేతు కట్టమన్నా అంట. ఇంకొకటి, రామ నువ్వు శరణాగతి సముద్రుణ్ణి అన్నట. తనకి శరణాగతి ఫలించింది విభీషణికి, ఇంకా అందరికీ శరణాగతి ఫలిస్తుంది అనుకున్నాడు మాట పాపం. ఎవరు డాక్టర్ ఎవరికి రా, కరక్కాయ తినండి, మోకాలు నొప్పి కరక్కాయ వేసుకోండి, నిద్ర పట్టట్లా కరక్కాయ వేసుకోండి, ఇంకా అదే మాత్రం అట. అదేవిధంగా ఏం చెప్తున్నారట, ఈనాడు ఆశ్రయించిన చేతనని అంతగా ప్రేమగా చూస్తాడట. శ్రీదేవి కన్నా, భూదేవి కన్నా, నీలాదేవి కన్నా, గరుడాళ్వార్ల కన్నా, విశ్వక్సేనుల కన్నా ఓ లోగులారా స్వామిని ఆశ్రయించండి. ఆశ్రయించి ఇంకో కోరుకుంటారు, నువ్వే కావాలని కోరుకోండి. నువ్వే కావాలని కోరుకుంటే ఆయన ఏమి ఎంతగా ప్రేమిస్తాడో తెలిసిన, అమ్మని ప్రేమించిన దానికన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎట్లా శ్రీమద్ రామాయణంలో ఏ విధంగా రామచంద్రుడు సుగ్రీవుని ప్రేమించాడో, ఇవాళ ఆశ్రయించిన విభీషణుడు ఏం చేయమంటావు అంటే ఏం చెప్పాడు, తనకి శరణాగతి ఫలించిందని నువ్వు కూడా సముద్రం శరణాగతి చేయి అన్నాడు రామచంద్రుని. అంత ప్రేమగా చూస్తాడు స్వామి అంటున్నారు ఆళ్వార్లు లోకులతో. ఏడో పాశ్రం, అడంగిడి సంబత్తు అడంగు ఈశ్వరు అడంగిడలో అడంగ ఉండే. ఈ లీలా విభూతి కూడా ఆయన విభూతి అనుకో. మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఎవరు వచ్చినా సరే రండి ఒక్కసారి మొత్తం అంత ఇల్లు అంతా చూపిస్తాం, ప్రతిది చూపిస్తాం. అట్లాగే మదీయత్వాకార చార్జం, తదీయత్వాకార ఉపాధేయం రెండు తెలుసుకోవాలి. నాది అనుకుంటే వదలాలి, ఇది ఆయనది అనుకుంటే పట్టుకోవాలి. ఈ విశ్వం అంతా ఎవరిది, పరమాత్మది అన్న ఆ దృక్పథంలో చూస్తే గొప్పదే. నాది అన్న భావంతో చూడకూడదు. మా పెరుమాళ్ళు ఏం చేస్తున్నారండి, గొప్పదే. మనకి ఇల్లు కావాలి ఎందుకు, మన పెరుమాళ్ళ కోసం. బిడ్డలు కావాలి మన పెరుమాళ్ళకి తిరువారాధన చేయడం కోసం. పెరుమాళ్ళ కోసం అన్నప్పుడు అన్నీ ఉపాధేయటం, నాది నా కోసం అనుకున్నప్పుడు త్యాగ్యం, నా కోసం అనుకున్నప్పుడు వదలాలి, పెరుమాళ్ళ కోసం అన్నప్పుడు ఉపాధేయటం. యశోదమ్మ అన్ని ఆభరణాలు వేసుకునేదట, ఎందుకుని, కృష్ణుడు పీకడం కోసం. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఎత్తుకున్నప్పుడు పిల్లలు అటు ఇటు అలా తల్లి ముత్యాలని అయ్యని ఇటు తీస్తారు. అదేవిధంగా మన రోజు పట్టు చీర కట్టుకునేదట యశోదమ్మ. మన కృష్ణయ్య మట్టిలో పొల్లాడొచ్చి ఆ అల్లమ్మని గాడాలి గానం చేసుకునేవాడట. ఆ మట్టి అంతా ఎక్కడికి వెళ్ళేదట, పట్టు చీర కట్టుకునేదట. మన కన్నన్ కోసం పట్టు చీర కట్టుకునేదట, మన కన్నన్ కోసం అన్ని ఆభరణాలు ధరించేదట. అదేవిధంగా ఈ విశ్వం కూడా ఏది చూసిన అబ్బా స్వామి యొక్క విభూతి భలే బాగుందండి లీలాభూతి అన్న భావంతో అనుభవించవచ్చు. ఇది నాది అన్న భావంతో వదరాలి అంటున్నారు. సరే మీరు ఇంతకీ సంబంధ జ్ఞానం తెలుసుకోండి అంటున్నారు. ఆయనకి మీకు ఉన్న సంబంధ జ్ఞానాన్ని తెలుసుకోండి. లోకంలో ఒక బిడ్డ ఎందు ప్రేమ, విపరీతమైన ప్రేమ. కొద్దిగా ఒక ముద్ద తక్కువ తింటే ఏడుస్తూ కూర్చుంటాం. కానీ పరమాత్మతో ఉన్న సంబంధం 9 రకాల సంబంధాలు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే కృష్ణ. 9 రకాల సంబంధం. ఆయనతో ఎంత ప్రేమ ఉండాలి, ఒక సంబంధం గల వీళ్ళనే ఇంత ప్రేమ పెట్టుకుంటే, పెరుమాళ్ళతో 9 సంబంధాలంటే ఎంత ప్రేమ పెట్టి, సంబంధ జ్ఞానం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆచార్యుల ద్వారా పరమాత్మను ఆశ్రయించామో ఆయనకి మనకున్నటువంటి సంబంధ జ్ఞానం తెలుసుకోవాలి. లోకంలో ఒక సంబంధమే, భర్తతో భర్త సంబంధమే, భర్త తండ్రి కాదు, తండ్రితో తండ్రి సంబంధమే, తండ్రి భర్త కాదు. కానీ పరమాత్మతోటి 9 రకాల సంబంధాలు. భగవద్ రామాలు వారు ఒకనొక సందర్భాన రంగనాథుడికి ఆరోగ్యము చేస్తుంటే చేసిన తర్వాత బాధపడుతున్నారట, ఏడుస్తున్నారట రంగ రామాంధ్రుల వారు. ఏంటండి రామాంజ బాధపడుతున్నావు అంటే, పెట్టిన ఆరోగింపులన్నీ అట్లాగే ఉన్నావు, నువ్వు ఆరగించలేదు అందుకని నాకు ఏడుస్తున్నా అన్నారట భగవద్ రామాంధ్రుల వారు. ఇదన్నా విభవావతారం అనుకున్నారా రామానుజ? విభవావతారం అంటే కన్నను ఆరగించాడు బృందావనంలో, గోపికలు పెట్టిన చక్కగా ప్రసాదాలు. ఇది అత్యావతారం, నేను ఎక్కడ ఆరగిస్తాను అన్నట్ట స్వామి. అంత ప్రేమ మాట మన భగవద్ రామాల వారికి రంగరాజు అంటే. అదేవిధంగా ఆయనతో ఉన్నటువంటి సంబంధ జ్ఞానం మనం తెలుసుకోవాలి. ఒక సంబంధం ఉంటేనే ఇంత ప్రేమే, 9 రకాల సంబంధాలు ఉంటే ఇంకెంత ప్రేమ ఉండాలి ఆయనతో. సరే వచ్చే జన్మలో మళ్ళా భర్త బిడ్డలు మళ్ళా మారుతూ ఉంటారు, కానీ పరమాత్మ సంబంధం మారదు. ఎప్పుడు పరమాత్మతోటి సంబంధం ఎప్పుడు ఉంటుంది మనకి నిత్యం. ఇక్కడ కుండ బద్దలు కొట్టేస్తే రామ్ రామ్, అక్కడ పరమాత్మతోటి సంబంధం మారదు. ఆయనతో సంబంధ జ్ఞానం తెలుసుకోండి. ఆ సంబంధ జ్ఞానం తెలుసుకుంటే నువ్వు దాసుడు అని తెలుసుకో. మన పేరేంటి? దాసులం.
ఎవరు పడితే వాళ్ళకి దాసులం కాదు, ఆ స్త్రీ అప్పటికే దాసులం. సరే, ఒక సముద్రంలో ఏముంటుందట, చేప ఉంటుంది, తిమింగలం ఉంటుంది, మరి గడ్డి బయటకు వచ్చేస్తాడు. తిమింగలం ఉంటుంది, రాయి ఉంటుంది, కానీ గడ్డి బయటకు వచ్చేస్తుంది. ఇది నాది కాదు అనుకుంటుంటే గడ్డి బయటకు వచ్చేస్తుంది. కానీ ఆ రాయి అవన్నీ లోపల ఉంటున్నాయి, కొండలు అవన్నీ. అట్లాగే ఆయనతో సంబంధ జ్ఞానం తెలుసుకుంటే ఆయన ఏదో ప్రేమ పెరుగుతుంది. ఉంటాడు ఆయన, సంబంధ జ్ఞానం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, కానీ సంబంధ జ్ఞానం తెలుసుకుంటే కలిగే ప్రేమ వేరు. సంబంధ జ్ఞానం తెలుసుకోకపోతే శివారాధన చేస్తున్నాం ఆ పెరుమాళతో, ఆ ప్రేమ తెలుసుకుని చేసుకుంటే అది వేరు, ప్రేమ తెలియకుండా చేస్తే అది వేరు. కాబట్టి ఆయనకు సంబంధ జ్ఞానం తెలుసుకో అంటున్నారు ఆచార్యుల ద్వారా. ఆచార్యులు ఏం చేస్తారు, జీవ పరమాత్మలకి చెప్తారు, జీవుణ్ణి పరమాత్మ దగ్గర చేరుస్తారు. హనుమస్వామి సీతాభిరాట్ని రాముల దగ్గరికి చేర్చారు, అట్లాగే ఆచార్యులు మన జీవుడనే పుష్పాన్ని పరమాత్మ దగ్గర చేరుస్తారు. మన అహంకార మమకారాలు పోగొట్టి ఈ జీవాత్మని పరమాత్మకి ఇస్తారు, కాబట్టి అది తెలుసుకోండి అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాశ్రంలో 8వ పాశ్రం. మురై చేయల్ ఉళ్ళై మూండయం ఉళ్ళి కేసం ఇరై ఉళ్ళిలొంగే. ఓ లోకులారా, ఆయనిచ్చిన ఇంద్రియాలు ఆయనకి సమర్పించండి చాలు అంటున్నారు 8వ పాశ్రంలో. ఆయనిచ్చిన ఇంద్రియాలు కళ్ళు ముక్కు పంచ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, సాష్టాంగ నమస్కారం అంటాం. శరీరము, మనసు, ఆత్మ అవన్నీ మన సాష్టాంగ నమస్కారం అంటాం. అట్లాగే ఆయన ఇచ్చిన ఇంద్రియాలు ఆయనకి సమర్పించండి చాలు. అద్భుతంగా చెప్తారు మన కులశేఖర ఆళ్వారు ముకుంద మాలలో. స్తోత్రాలు అద్భుతంగా ఉంటాయి. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భయ శ్రీధరం ణిద్వంద సమక్షయ అచ్యుత గద స్తోత్రద్వయత్వం తృణు జిగ్రగ్రాణ ముకుంద పాద తులసీ మూర్ధాన్న మాదోక్షయం. ఏ జిఫే ఓ నాలుక, కన్నానవే ఏ జిఫే ఓ నాలుక, ముందర ఉపదేశం ఎవరికి, మన మనస్సుగా ఉపదేశం చేసుకోవాలి. ఓ నాలుక, స్వామి యొక్క నామాన్ని అనవే, ఎంత రుచి ఎంత రుచి, నీ నామం ఎంత రుచి. చేతో భజ శ్రీధరం, చేతులు ఉన్నందుకు ఏం చేయాలి, చక్కగా అర్చన చెయ్యాలి. చేతులకి గాజులు అలంకారం, సరే అసలైన అలంకారం ఏంటి, పరమాత్మకి అర్చన చెయ్యడం. కళ్ళార పెరుమాళ్ళు సేవించుకోవాలి, కళ్ళార ఆపాదమస్తకని సేవించుకోవాలి. ఆపాదమస్తకం అంటే పాదాల నుంచి చేశాల వరకు. తిరుప్పావై సారం ఏంటి ఒక నిమిషంలో చెప్పండి అంటే, ఆపాదమస్తక సౌందర్యాన్ని సేవించమంది మనమ్మ గోదా. స్వామి యొక్క సౌందర్యాన్ని సేవించేటప్పుడు ఎట్లా సేవించాలి, పాదాల కాంచి కేశాల వరకు. మనమ్మ గోద 2వ పాశ్రంలో ఏం చెప్పింది, పార్కడల్ పై ఎత్తు ఇన్న పరమన్ అడిపాడి, అడి అంటే పాదాలు, పాదాల కాంచి ఎక్కడ వరకు చూడాలి మనం, కేశాల వరకు చూడాలి. 30వ పాశ్రంలో ఏం చెప్పింది, వంగ కడల్ కడైంద మాధవనై కేశవుడ, కేశవ అంటే కేశాలు, అంటే ఆ పాదమస్తకం ఆయన్ని దర్శనం చేసుకోవాలి. మనం ఎక్కడ మునగాలి, సరోవరంలో మునగాలి. ఏ సరోవరంలో ఉండాలి మునగాలి, పద్మ సరోవరంలో మునగాలి. అక్కడ పద్మ సరోవరం అన్ని పద్మాలే స్వామి యొక్క సౌందర్యంలో. నాభి పద్మమా, ముఖ పద్మమా, ఒక్కొక్క పద్మం మాట్లాడుతుంది. నాభి పద్మం ఏం చెప్తోంది, నేనే సృష్టికర్తని అంటుంది. మీరు ఇతర దేవతలు సృష్టికర్తలు అనుకుంటారేమో, కాదు, బ్రహ్మగారు నాభి పద్మంలోంచి ఆవిర్భవించారు. త్రివేండ్రంలో అనంతపద్మనాభ స్వామిని సేవిస్తే నాభి పద్మంలోంచి బ్రహ్మగారు ఆవిర్భవించారు. ఆయనే పరాత్పరుడు, సృష్టింపబడ్డ దైవం బ్రహ్మగారు, సృష్టికర్త నారాయణుడే, అది చెప్తోంది నాభి పద్మం. కళ్ళలో ఏం తెలుస్తోంది, ప్రేమ తెలుస్తోంది. ఆ స్వామి యొక్క శంకు చక్రాలు చూస్తుంటే ఏం తెలుస్తోంది, మన విరోధాలు పోగొడతాడు అని తెలుస్తోంది. స్వామి యొక్క పాదాలు ఏం తెలుస్తున్నాయి మనకి, ఆ త్రివిక్రమ అవతారం ఇచ్చినప్పుడు పాదాలతో కొలుచుకున్నాడు ఈ లోకాన్ని అంతా అని తెలుసుకోవాలి. మనం మొట్టమొదటి ఏం చేయించాలి, శరణాగతి చేసేది ఎక్కడ, స్వామి యొక్క పాదాల దగ్గర. ఆ విధంగా పద్మ సరోవరంలో మునగాలి మీరు. ఆయన ఇచ్చిన ఇంద్రియాలు ఆయనకి సమర్పించండి చాలు. కళ్ళతో ఆయన్ని సేవించండి, నోటితో ఆయన యొక్క నామాన్ని అనండి, చెవులతో ఆయన్ని చక్కగా కథలు వినండి. అన్వయక్రమంగా చెప్పారు ఇక్కడ ఆళ్వాళ్ళు. ప్రహ్లాద ఆళ్వాను వ్యతిరేకక్రమంగా చెప్పారు, అన్వయం వ్యతిరేకం. అన్వయం అంటే ఇట్లా చెయ్యండి, వ్యతిరేకం అంటే అటు వెళ్ళొద్దు అంటున్నారు. కాలక్షేపం, అన్వయ కాలక్షేపం వేరు, వ్యతిరేక కాలక్షేపం వేరు.
ప్రహ్లాదాలు అని చెప్తారు. స్వామి యొక్క నామ సంకీర్తన చెయ్యకపోతే ఆ నోరు ఎటువంటిదట? కప్ప నోటు వంటిదట. వ్యతిరేకం మాట. స్వామి యొక్క కథలు వినకపోతే చెవులు ఎటువంటిదట? గోడకున్న బెజ్జాల వంటివట. స్వామిని కోవిలకి వెళ్ళని కాళ్ళు ఎటువంటిదట? వేళ్ళు, చెట్ల వేళ్ళు. చెట్ల క్రంగానే వెళ్తాయా? అదేవిధంగా ఇక్కడ ఆయన ఇచ్చిన మీరేం కొత్తగా ఏ వస్తువులు ఏం కొనక్కర్లా. ఆయన ఇచ్చిన ఇంద్రియాలని ఆయనకి సమర్పించండి చాలు. ఇంకొక విషయం అంటున్నారు, ఆయన ఇచ్చిన ఇంద్రియాలని లౌకిక విషయాల్లో పెట్టద్దు అంటున్నారు. వ్యభిచారం చెయ్యటం, వ్యభిచారం అంటే మనం అనుకునే వ్యభిచారం కాదు అర్థం. ఆ ఇంద్రియాలు ఆయనకు ఉపయోగించకపోతే అది వ్యభిచారమే. నేను సెల్ అదే పనిగా చూస్తున్నా, అక్కర్లేని విషయాలు అది వ్యభిచారం చేస్తున్నట్టే. మంచి సెల్లో మంచి వేలు ప్రతిష్ట స్వామి కాలక్షేపాలు వస్తాయి, అది చక్కగా వినొచ్చు. ఇంకా ఏది ఇంకేదన్నా విన్నాననుకో అక్కర్లేని పాటలు, అది వ్యభిచరించినట్టే. వ్యభిచారం అన్న పదానికి అది అర్థం అని చెప్పారు మనం. లౌకిక విషయాల్లో మునగద్దు అంటున్నారు. ఆ స్వామి యొక్క విషయాన్ని సేవించండి. ఆ ఇంద్రియాలు ఎందుకు? ఆయన ఇచ్చిన ఇంద్రియాలని ఆయన కోసం ఉపయోగించండి అన్నారు. మనకి తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అత్యద్భుతంగా. టీటీడీ ఛానల్లో వాళ్ళు చక్కగా అద్భుతంగా చెప్తున్నారు. సన్ టీవీ వాళ్ళు తమిళంలో పాసురాలు గొప్ప చెప్తున్నారు. పాసురాలు అత్యద్భుతంగా చెప్తున్నారు. 4000 పాసురాలని. చిన్న శేషవాహనం, పెద్ద శేషవాహనం. చిన్న శేషవాహనానికి ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. 5 తలలు, అది ఆదిశేషుడు. 5 తలలు అంటే మన ఇంద్రియాలు అన్నమాట. 5 ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు ఎవరికి ఉపయోగించాలి? స్వామి కోసం ఉపయోగించాలి. ఆదిశేషువు ఆయనకు ఉపయోగిస్తున్నట్ట. మనం కూడా మన ఇంద్రియాలు ఎవరికి ఉపయోగించాలి? స్వామికి ఉపయోగించాలి. 7 తలలు ఉంటే ఆదిశేషుకి. సప్తగిరీశుడు అండి, సప్తగిరీశుడు. సప్తగిరీశుడు కాబట్టి సప్త తలలు ఉన్నాయన్నమాట. 7 కొండలు కలవాడు కాబట్టి 7 తలలు ఉన్నాయి ఆదిశేషుడు. విప్పారు ఉన్నాయన్నమాట. 7 విప్పారు ఎందుకు ఉన్నాయి? పెరుమాళ నా దగ్గరే ఉన్నాడు అని ఆనందపడుతున్నాడు అన్నమాట ఆదిశేషు. పెరుమాళ స్పర్శ ఆదిశేషుకి ఆనందం, ఆదిశేషు స్పర్శల వల్ల పెరుమాళకు ఆనందం. సరే, ఇతర విషయాలు అసలు ఆనందం ఉందని భ్రమపడుతున్నాం, ఆనందం లేదు అక్కడ. భారతంలో అద్భుతమైన ఒక కథ, మీ అందరికీ తెలిసిన కథే. పాండురాజు యొక్క భార్యలు ఇద్దరు, మాద్రి, కుంతీదేవి. పాండురాజు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్తున్నప్పుడు అక్కడ 2 లేళ్ళు రూపం ధరించినాయి. ఋషులు ఇద్దరు, ఋషి ఋషి భార్య, లేడి రూపం ధరించి కామానుభవం చేస్తున్నాయి. పాండురాజు మామిడి లేళ్ళని కొట్టాడు. అప్పుడు ఆ ఋషి చెప్పించాడు మాట, మేము ఆనందం లేని చోట ఆనందం ఉన్నదని భ్రమిస్తున్నాం. ఆనందం లేదు క్షణిక ఆనందం, క్షణిక ఆనందం లేకపోయినా క్షణిక ఆనందం ఉందని భ్రమించి మేము ఇట్లా చేస్తున్నాం. ఈ ఆనందాన్ని ఉన్నదని భ్రమించిన మమ్మల్ని నువ్వు బాణం వేశావు. నువ్వు నీ భార్యతో కనుక ఉంటే నువ్వు నశిస్తావు అని శాపించారు. అదేవిధంగా పాండురాజు మాద్రి దగ్గరికి వెళ్తారు. అంతే, పాండురాజు చనిపోయారు మాట. అదేవిధంగా ఆనందం లేని చోట ఆనందం ఉందని భ్రమిస్తున్నాం. ఒక తుమ్మిద పీకుతోంది, తేనె ఉన్న చోట తామర పువ్వు దగ్గరికి వెళ్ళాల. మరి ఎక్కడికి వెళ్ళింది ఆ తుమ్మిద? బంతి పువ్వు దగ్గరికి వెళ్ళింది. బంతి పువ్వు కేసి పీకుతుంది, ఎంత పీకినా వస్తుందా తేనె? రాదు. అట్లాగే ఆ ఇంద్రియాలని, పంచేంద్రియాలని స్వామి దగ్గర సమర్పించండి, ఎంత ఆనందము. ఈ ఇంద్రియాలని ఇతర విషయాలు ఎందుకు ప్రవర్తించద్దు అంటున్నారు ఆళ్ళవాళ్ళు. ఆయన ఇచ్చిన ఇంద్రియాలని ఆయనకి సమర్పించండి చాలు. ఉళ్ళ మురై చెయ్యల్. మీరున్నారా? మీ నోరుందా? సమయం ఉందా? తాముళరే తమ్ముళ్ళం ఉళ్ళువదే అంటారు మన ఆళ్ళవారు, అందులో మొదల ఆళ్ళవారు. మీరున్నారా? మీ మనస్సుందా? నామం ఉందా? మీ నోరుందా? నోరు ఎక్కడి నుంచి కొత్తగా తేవాలకు చావలేదు, ఈ నోరుతో నామాని అనండి. మన పరాశర పట్టారు వారు అడిగే మనవాళ్ళని దివ్య తిరువడిగలే శరణ అంటుంటారు. రంగనాథుని యొక్క దివ్య తిరువడిగలే శరణం అంటున్నారు. మన అనంతాళ్ వారు గోవింద దివ్య తిరువడిగలే శరణం అంటూ ఉంటారు. మన బడుగరంబి రామాంజ దివ్య తిరువడిగలే శరణం అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నామం అంటే ఇష్టం. అదేవిధంగా ఆయన ఇచ్చిన నోరుతో ఆయన యొక్క నామాన్ని అనండి. అయ్యో నోరుని తెచ్చిపెట్టుకోవాలి అనుకోకర్లా. తమ్ముళ్ళం ఉళ్ళువది మీ మనోపుష్పాన్ని స్వామికి సమర్పించండి చాలు. అయ్యో కాలం లేదే అనుకోకర్లా, 24 గంటలు ఉన్నాయి అన్నారు. ఉళ్ళ ఉరై చెయ్యల్, ఉళ్ళ ఇమ్మూండ్రయ్యం, ఈ 3 సమర్పించండి చాలు. వాచిక, కాయిక, మానసిక. వాచిక, కాయిక, ఇది మ్యాచింగ్. చీరకి జాకెట్ మ్యాచింగ్గా ఉంటాం, ఇది మ్యాచింగ్. పెరుమాళకి దిరివారాధన చేస్తూ బాలబ్బాయి వచ్చాడా అంటున్నా, పెరుగబ్బాయి వచ్చాడా అంటున్నా, అంతే.
అదేవిధంగా ఏం చేస్తున్నారు, ఈ మూడు స్వామికి సమర్పించండి అంటున్నారు. స్వామి అసలు ఎందుకు సృష్టించాడో చూసినా, మిమ్మల్ని ఆయన కోసం సృష్టించాడు, ఆయన కోసం సృష్టించాడు. ఈ ఇంద్రియాలను ఎందుకు సృష్టించాడు, ఈ ఇంద్రియాలు ఆయనకు మీరు సమర్పించడం కోసం సృష్టించారు ఓ లోకులారా, కాబట్టి మీరు ఆయన ఇచ్చిన ఇంద్రియాలని ఆయనకి సమర్పించండి అంటున్నారు. ఎన్నో పాశరాల్లో, 8వ పాశరాల్లో, 9వ పాశరం ఏంటోనండి, మీరు చెప్పారు కానీ స్వామిని ఆశ్రయించమని మేము బోళ్ళని పాపాలు చేశామండి, మా దగ్గర బోళ్ళని విరోధాలు ఉంటాయండి, స్వామిని లోకులు అన్నారు. అప్పుడు ఆళ్ళవారు చెప్తున్నారు సమాధానం, స్వామిని ఆశ్రయించగానే విరోధాలన్నీ పోతాయి, ఏదో సాకు. మీరు రాముడిని ఆశ్రయించండి, ఆ రాముడు ఎప్పుడు అవతరించాడండి. మరి కృష్ణయ్యని ఆశ్రయించండి, ఆయన అబద్ధాలు కోరండి. ఏదో వదలటానికి ఏదో ఒకటి మాట, ఏదోటి ఆయన వదలటానికి ఏదో నపం పెట్టుకుని వదులుతాం. మీరు స్వామిని ఆశ్రయించగానే పాపాలు పోతాయి. లైట్ వేసుకున్నాం, చీకటి ఎంతసేపు పట్టింది పోవటానికి, ఒక్క సెకను. చీకటి చెయ్యి డస్ట్ బాగా అంటుకుంది, పంపు దగ్గర పెట్టా, డస్ట్ అమ్మటే పోయింది. అట్లాగే మీరు ఎప్పుడైతే స్వామిని ఆశ్రయించారో పాపాలంతే పోతాయి. మనమ్మ గోద అద్భుతంగా చెప్పింది 5వ పాసరల్లో, మాయనే మన్ను వడ మధురమైందనే తూ ఎప్పరు ఓ ఎప్పుడయ్యం బుగుదరువా నిన్ననవం తీనల్లు సాగం చెప్పేలో. స్వామి యొక్క నామాన్ని అనండి, మాయావి అనండి, ఓ మధురాప్రవాస అనండి, ఆ యమునత్తురవడే యమునాతీర విహారీ అనండి, మీ పాపాలన్నీ పోతాయి. తీయనల్ తూసాగం దూదిలో పడ్డ నిప్పు వలె ఎమ్మటే పోతాయి. కాబట్టి ఓ లోకులారా, మా మీద బోళ్ళని విరోధాలు ఉన్నాయండి, అనమాకండి, స్వామిని ఆశ్రయించండి, ఆశ్రయిస్తే ఆ పాపాలు దానంతటా అదే పోతాయి. శీఘ్రంగా ఆశ్రయించండి, ఎమ్మటే ఆశ్రయించండి, పెరుమాళ్ళని ఎమ్మటే దర్శనం చేసుకోండి శీఘ్రంగా అన్నారు. ఈ పాశరంలో 10వ పాశరం, ఎన్ పెరు కన్నలతో తిరుమంత్రార్థం చెప్తున్నారు ఈ పాశరంలో. సమయం వచ్చినప్పుడల్లా మన ఆళ్వారాధులు చెబుతూ ఉంటారు మంత్ర అర్థాన్ని. జీవితంలో మనం మంత్రార్థాన్ని వినాలి. మొట్టమొదట ఏం వినాలి? తిరుమంత్రార్థం. అష్టాధ్యాయ రహస్యాల్లో తిరుమంత్రార్థం వినాలి. తిరుమంత్రం ద్వయం చరమ శ్లోకం, ఆచరణ గ్రంథం శ్రీవచన భూషణం, జ్ఞాన గ్రంథం మంత్రార్థం. సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు ఎక్కడెక్కడ మంత్రార్థం ఉందో చెప్తుంటారు. ఇప్పుడు ఈ పాశరంలో మంత్రార్థం ఉంది మాట. శ్రీవచన ఆచరణ గ్రంథం శ్రీవచన భూషణం, జ్ఞాన గ్రంథం తిరుమంత్రార్థం. ఆచరణ అంటే మనం ఎట్లా ఆచరించాలి, శ్రీవచన భూషణం మనం ఎట్లా ఆచరించాలి, మనం ఎట్లా ఉండాలి, ప్రపన్నులైన వారు ఎట్లా ఉండాలి, ఆచారం చూసినప్పుడు ఎట్లా చూడాలి, భగవంతుని చూసినప్పుడు ఎట్లా చూడాలి, బంధువుని చూసినప్పుడు ఎట్లా చూడాలి, లోకులు చూసినప్పుడు ఎట్లా చూడాలి, ఇది ఆచరణ. ఆచారం చూసినప్పుడు ఎట్లా చూడాలి మనం, పసియన్ సోత్తై కండార్ పోలయం, ఆకలి గలవాడు అన్నాను చూసినట్టుగా ఆచారాలు ఉన్నప్పుడే మనం చెప్పించుకోవాలి కాలక్షేపాన్ని. వారు వైకుంఠానికి వెళ్తే మనకి చెప్పేవాళ్ళు ఎవరుంటారు, భాగవతులు చూసినప్పుడు మనకి చక్కగా చక్కని ద్వయనిష్ట సంబంధ పరులతో సంభాషించేదన్నాడో. చక్క భాగవతులు చూస్తే మనకు మంచి ఒక భగవద్గుణాన్ని ముంచిపోవడానికి వీళ్ళు దొరికారు కదా, మా అదృష్టం. చెప్పుకోవడానికి చక్కగా ఎవరు లేకపోతే ఎట్లా, వక్త శ్రోత చ దుర్లభ, ఈ లోపంలో చెప్పేవాళ్ళు దుర్లభంగా ఉన్నారు, వినేవాళ్ళు దుర్లభంగా ఉన్నారు. నా అదృష్టం కొద్ది దొరికారే అనుకోవాలి చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు మా అదృష్టం అనుకోవాలి. ఆ విధంగా భాగవతులు చూసినప్పుడు ఒక మంచి విషయం చెప్పుకోవడానికి వీళ్ళు దొరికారు కదా అనాలి. వాళ్ళకి తెలిసిన విషయం మనకి చెప్తారు, మనకి తెలిసిన విషయం వాళ్ళు చెప్తారు. తుష్యంతి చ రమంతి చ, మొదలై పెరుమాల యొక్క సౌందర్యం ఎంత అద్భుతంగా ఉంది, జనార్దన స్వామి యొక్క సౌందర్యం అంటే కాదండి ఆ మాల చూడండి అన్నారు పక్కన వాళ్ళు. ఆ మాల కాదండి ఆ కిరీటం అద్భుతంగా ఉందండి అన్నారు. అంటే ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకోవచ్చు మాట. అట్లా భాగవతులు దొరకడం, భాగవతులు చూసినప్పుడు మంచి విషయం చెప్పుకోవడానికి దొరికారు కదా అనుకోవాలి. భగవంతుని చూసినప్పుడు ఏమనుకోవాలి, అసలైన తండ్రినే అనుకోవాలి. అవ్యయ పిత
లోకంలో ఏ తండ్రిని పొందే ఏడుస్తాం పెరుమాళ్ళు అటువంటిది లేదు. అవ్యయపిత జగత్తుకి తండ్రి అట్లా అనుకోవాలి. ఇది ఆచరణ గ్రంథం, జ్ఞాన గ్రంథం, తిరుమంత్ర అర్థం మాట. ఇటువంటి తిరుమంత్ర అర్థంలో అష్టాక్షరి మంత్రంలో మూడు పదాలు ఉన్నాయి. ఓం నమః నారాయణాయ. ఓ లోకంలో ఒక స్త్రీ ఏమనుకుంటుంది, నా భర్తకే నే దాసురాల్ని, నా భర్తే నాకు రక్షకుడు, నా భర్తతోటే ఆనందం అనుకుంటుంది పాతివ్రత్యం గల స్త్రీ. అన్ని మంత్రాల్లో ఏది గొప్ప మంత్రం, అష్టాక్షరి మంత్రం. అష్టాక్షరి మంత్రం గొప్పదని ఎవరు చెప్పారు, ఇత్తై వేదంగళం ఋషిగళం ఆళ్వార్గళం ఆచార్యరుగళం విరింబినార్గల్, వేదమాత చెప్పింది. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయ నారాయణ, మొట్టమొదటి నారాయణ చెప్పారు. అట్లా ఇదే అదేవిధంగా వ్యాసుల వారు చెప్పారు, ఆర్తో జిజ్ఞాసురద్ధ ఆర్తో విసన్న శిథిలాక్షమీత గోవేక వ్యాధి వర్తమాన సంకీర్త నారాయణ శబ్దమార్థం. నారాయణ మంత్రం కన్నా గొప్ప మంత్రం లేదని వ్యాసుల వారు చెప్పారు, మన ఆళ్వారాదులు చెప్పారు, మన పూర్వాచారులు చెప్పారు. ఇప్పుడు ఏ మంత్రం గొప్పది అనక్కల, మన పెద్దలు చెప్పారు కాబట్టి. ఇటువంటి దాంట్లో అష్టాక్షరి మంత్రంలో మూడు పదాలు ఉన్నాయి. ఎనిమిది అక్షరాలు గల మంత్రం, మూడు పదాలు. ఓం నమః నారాయణ. ఓం అంటే ఆయనకే మనం దాసులం, నమః అంటే ఆయనే రక్షకుడు, నారాయణాయ అంటే కైంకర్యం ఆయనకే చేయాలి. ఇటు భర్త వైపు తిప్పాం, ఇటు పెరుమాళ వైపు తిప్పాం, అంతే, అంతకన్నా తేడా ఏం లేదు. ఇప్పుడు ఈ అష్టాక్షరి మంత్రం అర్థం చెప్తున్నారు ఎవరు, పూరత్తాళ్వారి. అష్టాక్షరి అర్థం ఎక్కడుంది, వన్పుగణారణన్, వన్పుగణారణన్. నారణన్ అంటే నారాయణుడు అనమాట. నారణన్ అన్నారేంటి, నారాయణుడు మనం ఏదో నమ్మాడి వారికి తెలియనట్టు మనం ఇంకొక అక్షరం పెట్టక్కర్లా, నారణన్ అంటే నారణనే చదవాలి. నారాయణన్ మనకి కొద్దిగా జ్ఞానం ఎక్కువ ఇయ్యా పెట్టక్కర్లేదు అనమాట. ఆళ్వార్లు ఎట్లా చెప్పారో అట్లాగే మనం చదవాలి. నారణన్, నారణ అంటే నారాయణుడు అనమాట. ఆయన ఎటువంటి వాడు, నారాయణన్ అంటే అష్టాక్ష మంత్ర అర్థాలు చెప్తున్నారు ఈ పాశురం. పూరత్తాళ్వార్లు తిరువాయువుడి కాలక్షేపం చెప్తున్నారు, తిరువాయువుడి కాలక్షేపం చెప్తే ఈ పాశురం వచ్చింది. మన ఆళ్వారాదుడికి అలవాటు ఏంటట, అష్టాక్షరి మంత్రం అర్థం చెప్పి నారాయణ చెప్తారట, నారాయణ చెప్పి అర్థం చెప్తారట, అది వాళ్ళ యొక్క దినచర్య. ఇప్పుడు ఏమంటున్నారు, ఎన్పెరు కన్నలత్తు ఒన్పొరుల్ ఈరిల అన్నారు. నారణన్ ముడివేజులగుక్కుం నాదన్, నారాయణుడు అండి మొత్తం లోకం అంతా, 21 లోకాలన్నీ ఆయన ఏనండి, అతల వితల సుతల తలాతల రతాతల మహాతల పాతాళాలు, భూలోక భువర్లోక సువర్లోక తపోలోక సత్యలోకాలు, ఒక బ్రహ్మగారు ఒక బ్రహ్మాండం, ఇవన్నీ ఇది ఒక బ్రహ్మాండం. ఈ లోకాలని ఆయనయే అంటాం, అంటే ఈ లోకమంతా నారాయణదే అంటాం, నారాయణదే లోకమంతా అంటాం. ముందల నారాయణుడు అని తర్వాత లోకాలు ఆయనయే అంటాం, లేకపోతే లోకాలని నారాయణయే అంటాం. అంటే నారాయణ చెప్పి అర్థం చెప్పడం, లేకపోతే అర్థం చెప్పి నారాయణ అంటని చెప్పడం అలవాటట. అందుకని ఇప్పుడు ఏమంటున్నారు, ఈ లోకమంతా నారాయణదే అంటున్నారు ఆళ్వార్లు, పూరత్తాళ్వారు కాలక్షేపం చెప్తున్నారు. కాలక్షేపం చెప్పేటప్పుడు మంత్రార్థం చెప్పాలంటే సమాసరణ అయిన వాళ్ళకే చెప్పాలి. పరాశర భట్టర్ వారే మంత్రార్థం మన ఆచార్య దగ్గర వినాలట, మంత్రార్థం. ఇప్పుడు పరాశర భట్టర్ వారు ఆచార్యులు ఎవరు, ఎంబార్లు. ఈ పాత్ర మంత్రార్థ పాత్రం కాబట్టి మీ ఆచార్య దగ్గరికి వెళ్ళి వినండి అన్నారట. లేచారు పరాశర భట్టర్ వారు, వద్దురండి మళ్ళీ నా దగ్గరికే రండి అన్నారట. వెళ్ళేలోపు ప్రాణం పోతే, వెళ్ళేలోపు ఆచార్య దగ్గరికి వెళ్ళేలోపు ప్రాణం పోతే వద్దులే నేనే చెప్పేస్తాను అన్నారట, నేనే చెప్పేస్తాను మంత్రార్థం అన్నారట. మళ్ళీ ఆచార్యులు ఎక్కడో ఉన్నారు, ఆచార్య దగ్గరికి వెళ్ళాలంటే కొంతమంది ఆచార్యులే చెప్తారు మంత్రార్థం, సందర్భం కుదరకపోతే ఇంక మనం ఎవరి దగ్గరైనా వినొచ్చు. ఒకసారి శ్రీమద్ రామాయణంలోకి వెళ్దాం, చెప్పేవాడు ఎవరు, గుహ పెరుమాడు, వినేవారు ఎవరు, భరతాళ్వారు. ఎవరైనా చెప్పచ్చు భగవద్గుణ అనుభవాలు, వినదగునెవ్వరు చెప్పిన అన్నారు. అట్లాగే చెప్పేవాడు గుహ పెరుమాళ్ళా, వినేవాడెవరు, భరతాళ్వానా, ఏం చెప్తున్నారు, లక్ష్మణ స్వామి యొక్క భక్తి తత్వమా, ఎటొచ్చినా నేర్చుకుని చెప్పాలంతే, మనకి కొత్త వ్యాఖ్యానం మనం కల్పించక్కర్లా, మన పూర్వాచారిక వ్యాఖ్యానం చెప్తే చాలు. అందుకని ఏమన్నారట, మీరు వెళ్ళేలోపే ఎంబాల దగ్గరికి వెళ్ళేలోపే ప్రాణం పోతే మంత్రార్థ జ్ఞానం వినకుండా ప్రాణం పోతే కష్టం కదా, నేను చెప్తారండి అన్నారట. అప్పుడు పరాశర భట్టర వారికి పూరత్తాళ్వారే చెప్పారు అనమాట.
అంటే ఈ భాషలో ఏం చెప్పబడింది? మంత్రార్థ జ్ఞానం అని చెప్పారన్నమాట. మంత్రార్థ జ్ఞానం చెప్పేటప్పుడు అష్టాక్షరి మంత్రం యొక్క అర్థం ముందు చెప్పి వన్ పుగణారడన్ అన్నారు. ఆ నారాయణ ఎటువంటి వాట? కళ్యాణ గుణాలు కలవాట అంటూ అద్భుతంగా చెప్పారు. 10వ భాషలలో తిరు మంత్ర అర్థ అని చెప్పారు. 11వ భాషలం ఈ 10 భాషలు చక్కగా చెప్పారు. అంటే ఓర్త ఇప్పతే నిర్ణయించి చెప్పారు. ఏం నిర్ణయించారు? ఏది వదలాలో చెప్పారు, ఏది పట్టుకోవాలో చెప్పారు. ఏది వదలాలి? అహంకార మమకారాలు వదలాలి. ఎవరు ఆశ్రయించాలి? శ్రీయప్పతిని ఆశ్రయించాలి. అంటే వివేక జ్ఞానాన్ని చెప్పారన్నమాట మనకి నమ్మాల వారి ఈ పాశ్రంలో. పరోపదేశం చేశారు. చెప్పిన వారు ఎవరండి? సడగోపన్ నమ్మాళ్ళవారు చెప్పారు. ఎక్కడ అవతరించారండి? కురుగాపుర్లో అవతరించారు. ఇటువంటి చెప్పిన ఆళ్ళవార్లకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆళ్ళవారి దివ్య తిరువడగలయ్యే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీనగరియా మహాపుణ్యం తామరపన్ను ఉద్ధరించటే శ్రీచంద్రుడే మొలదామనే శ్రీ కడగోపాయ మంగళం. ఆ చెప్పండి.